గత 2 నెలల వ్యవధిలో దాదాపు 100కు పైగా ఆన్లైన్ సాహిత్య కార్యక్రమాలు జరిపాం. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత అమెరికా నుంచి కూడా మన తెలుగు సాహిత్యకారులు మా ప్రవాసీ మంచి అనే కార్యక్రమం ద్వారా వారి రచనలు చదవటం, అలాగే ప్యానల్ డిస్కషన్లో కూడా పాల్గొన్నారు. అవన్నీ యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ లో చూడవచ్చు. కావున ఈ మాధ్యమం ద్వారా నేను కోరుకునేది రచయితలు ఎవరైనా ఈ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొని తెలుసుకుంటే ముందుగా వారి రచనలు, వారి బయోడేటా మాకు మెయిల్లో పంపగలరు. అవి పరిశీలించి వీలైనంత వరకు మా కార్యక్రమాల్లో వెబ్లైన్ లిటరేచర్ సిరీస్ లో పాల్గొనడానికి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తాం. అది అమెరికా వాళ్ళు కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళు ఈ మా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. నాకు ఇంత చక్కటి కార్యక్రమంలో అవకాశం కలిగించినటువంటి కార్యక్రమం కోఆర్డినేటర్ శిరీష్ గారికి, తాళూరు జయ గారికి, అలాగే విజయ భాస్కర్ గారికి మరియు టానా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరియు మహోత్సవం జయప్రదం కావాలని ధన్యవాదాలండి డాక్టర్ శ్రీనివాసరావు గారు. శ్రీ ఓలేటి పార్వతీశం గారు పండిత కుటుంబానికి చెందినవారు. జంట కవులుగా ప్రసిద్ధమైన వెంకట పార్వతీశం కవుల గురించి తెలియని తెలుగువారు ఉన్నారు. ఆ జంట కవుల్లో ఒకరైన పార్వతీశం గారి మనవడే ప్రపంచ తెలుగు సాహిత్య ఉత్సవాల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ ఓలేటి పార్వతీశం గారు. పాండిత్యంతో పాటు సృజనాత్మకత కలబోసి తీర్చిదిద్దిన సాహితీ స్వరూపం ఆయన. స్వరగాంభీర్యం, సరస సహృదయ వ్యాఖ్యానం ఆయన ఉపన్యాసాల్లో తొణికెసలాడుతుంది. 1978 సంవత్సరంలో ఆకాశవాణిలో చేరి 1981 దూరదర్శన్ కు మారారు. 1988 సంవత్సరంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా వివిధ హోదాల్లో సేవలు అందించారు. పదవీ విరమణ తర్వాత జయ జయ శంకర టీవీ సిఇఓగా సేవలు అందించి ఇప్పుడు పూర్తి సాహిత్య వ్యాపకంలో నిమగ్నులయ్యారు. వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అందరికి, వినపడుతుంది కదా? సాహితీ సదస్సులందరికీ నమస్కారం. ఈవేళ తానా నేతృత్వంలో అనేక రకాల దేశాలకు సంబంధించి, అది ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, లండన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇన్ని దేశాలకు చెందినటువంటి తెలుగు సంఘాల ఒక ఐక్య వేదిక తానా అనేటువంటి ఒక గొడుగు కిందకి చేరి 3 రోజుల పాటు ఒక అద్భుతమైన సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించడం అనేది ఒక సంచలన విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. రాబోయే చరిత్రలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించేటువంటి సందర్భం అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు ఇలాగ, దీంట్లో ఉన్న విశేషం ఏమిటి అని మనం కనుక ఆలోచించినట్లయితే, ప్రపంచవ్యాప్తంగా వికటించిన పరిస్థితులు, ఒక విపరీత కాలం ప్రవర్తిల్లుతున్నటువంటి తరంలో ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా, ముఖ్యంగా తెలుగు జాతికి చెందినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ వైపరీత్యం నుంచి దృష్టి మరల్చి మన కళల పట్ల, మన సాహిత్యం పట్ల, మన ఆచార్య వ్యవహారాల పట్ల, మన సంస్కృతి పట్ల కేంద్రీకరించేలాగా వాళ్ళందరినీ ఒక ఐక్యవేదిక మీద తేవడం అనేది అతి గొప్పమైనటువంటి విషయం. రామాయణ కాలం నాటి మాట ఉంది, జననీమ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి, దాన్ని తదనంతర కవులు చాలా మంచి మాట అన్నారు, నాదు జన్మ భూమి కన్నా నాకమెక్కడు సురలోకమెక్కడుంది అన్నారు. అలాగే ఇప్పుడు నిన్న 22 మొదలెడితే 29 వరకు ఇద్దరు మహాకవుల జన్మదినాలు ఉన్నాయి తెలుగులో. 22 మహాకవి దాశరథి, 29 మహాకవి నారాయణ రెడ్డి గారు. సరిగ్గా మధ్యలో మనం ఈ ఉత్సవాలు చేస్తున్నాం. ఒక దాశరథి గారి జయంతి, ఒక నారాయణ రెడ్డి గారి, ఇద్దరు మహాకవుల జయంతి మధ్యలో ఈ ఉత్సవాలు జరుపుతున్నాం. భూధరమో సాగరమో భూతలమో ఆకాశమో భరత ధరణి నా గృహం
అరత జాతి నా అహం అన్నాడు మహాకవి దాశరథి. నిజానికి తెలుగు జాతి కూడా అలా అహంకరించవలసినటువంటి ఒక స్థితిలో ఉన్నది. తెలుగు యొక్క సంస్కృతి ప్రపంచ దేశాలు అంత అనుసరించవలసినటువంటి ఒక దార్శనికమైన స్థితిలో ఉన్నది. ముఖ్యంగా తెలుగు భాష, తెలుగు భాషని అజంత భాష అంటారు. ప్రపంచ దేశాలలో ఏ భాషకి లేనటువంటి ఒక ప్రత్యేకత మనం తెలుగులో వినపడుతుంది. అచ్చు అంత ఉన్నది అజంత భాష. ఆ కారణంగా మీరు ఏ మాటని తీసుకొచ్చినా స్వరాక్షరాల మధ్యలో, అంటే సరిగమ పదిలలో ఎక్కడ ఏ రాగంలో ఏ స్వరాల మధ్య కూర్చోపెట్టినా అది చక్కగా అక్కడ కూర్చుంది. అందుచేత తెలుగు సంగీతం, తెలుగు పాట విన్నప్పుడు ఒక స్పష్టమైన ఆనందాన్ని మనం అద్భుతంగా వింటాం. ఆ విషయాన్ని అంటాడు ఆయన, ఒక సంగీతమేదో పాడునట్లు, ఒక సంగీతమేదో పాడునట్లు, భాషించునప్పుడు వినిపించు భాష స్పష్టముగా వినిపించునట్లు, స్పష్టోచ్చారణంబుననొనరు భాష, రసభావముల సమర్పణ శక్తి యందున అమర భాషకు దీటైన భాష, జీవులలోనున్న చేవయంతయు సకృతి పల్కులను సమర్పించు భాష, భాషలోక పది తెలిసిన ప్రభువు జూచి, భాషలోక పది తెలిసిన ప్రభువు జూచి, భాషయన ఇది అని చెప్పబడిన భాష, తన ఛందస్సులోని అందము నడక తీర్చి చూపించినటిది తెలుగు భాష అని విశ్వనాథ సత్యనారాయణ గారు కీర్తించినటువంటి భాష తెలుగు భాష. అందుచేత ఈ భాష గురించి ఇంతకు ముందు ప్రారంభంలోనే మన భారత ఉపరాష్ట్రపతి ప్రారంభం చేస్తూ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు భాష యొక్క వైశిష్ట్యాన్ని. అలాగే తర్వాత ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అధికార భాష సభ చైర్మన్ ఈవేళ ఉన్నటువంటి ఒక ధైర్యమైన స్థితిని గురించి కూడా చెప్పారు. సరే, పరిస్థితులు ఏదో రకంగా మారుతూనే ఉంటాయి. ఈవేళ మన కాలంలో ఏర్పడుతున్నటువంటి విపత్కర పరిస్థితుల నుంచి ఏదైనా ఏర్పడచ్చు, కానీ ఆ సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత మన మీద. ఈవేళ ఆ ఆవశ్యకతను గుర్తించినటువంటి సంస్థగా తానా గాని ఇతర సాంస్కృతిక సంస్థలు గాని ముందుకు నడుస్తుంది. ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం, అందరం కూడా సహకరించవలసినటువంటి విషయం. తెలుగు భాషే కాదు, తెలుగు సంస్కృతి. సంస్కృతిలోని ఏ లలిత కళా విభాగాన్ని మీరు తీసుకోండి, ఒక సంగీతం అనుకుందాం. సంగీతం బహుశా ప్రపంచంలో ప్రతి దేశంలోనూ సంగీతం ఉండొచ్చు, కానీ భారతదేశంలో ఉండేటువంటి సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఓంకారంచ పరబ్రహ్మ యావదోంకార సంభవ అకారోకార మాకార ఇది సంగీత సంభవ, అకారో విష్ణు రూపంచ ఉకారో బ్రహ్మరూపకం మకారో భంగరూపంచ సర్వం ఓంకార రూపకం అంటాడు. ఆ ఊ మా అనే నాద త్రిపుటిలోంచి ఓంకారం పుడితే సంగీతం కూడా అక్కడి నుంచి పుట్టిందట. అందుకే భారతీయ సంగీతం, ముఖ్యంగా మన కర్ణాటక సంగీతాన్ని త్రిమూర్త్యాత్మకము అంటారు. ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా సరే ఒక గాయకుడు కనపడగానే బాగా సాధన చేయబోయే పైకొస్తామంటాడు. ప్రపంచంలో సంగీతం అంటే సాధన 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 అంటారు. ఒక్క భారతదేశంలోనే సంగీతం అంటే ఆరాధన. ప్రపంచం అంతా సంగీతాన్ని సాధన చేస్తూ ఉంటే మనం ఆరాధన చేస్తాం. ఈ ఆరాధన కారణంగానే ఒక త్యాగరాజస్వామి, ఒక అన్నమయ్య, ఒక రామదాసు వీళ్ళందరూ కైవల్య ప్రాప్తి పొందగలిగినటువంటి సన్నివేశాలు మన కన్నముందు. అందుచేత ఒక అమృతత్వం నిండినటువంటి కళ మన భారతీయ సంస్కృతి. అలాగే నృత్యం, అలాగే చిత్రలేఖనం, అలాగే శిల్పం. మనం ఏ కళని అందిపుచ్చుకున్నా దాంట్లో ఒక వైశిష్ట్యం, దాన్ని వివరించి తరువాతి తరాలకు అందచేయవలసినటువంటి బాధ్యత మనమే దేవు. ఎందుకంటే మనమందరం ఈవేళ ప్రవర్తిల్లుతున్నటువంటి తరం. కొన్ని మంచి విషయాలని మన పూర్వుల దగ్గర నుంచి అందిపుచ్చుకున్నాం. అది మన తండ్రి కావచ్చు, తాత కావచ్చు, అమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు.
ఈ కళల యొక్క విశేషాలు, భాష యొక్క విశేషాలు, సంస్కృతిని పరిరక్షించవలసిన అవసరాలు ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న విషయాన్ని మన తరాల తర్వాత వస్తున్నది అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తారా ఎదుర్కొంటా కనపడుతున్నారు జయ గారు తాళూరి, అలాగే నిర్వహిస్తున్నటువంటి శిరీష కనపడుతూ ఉన్నది, ఇంకా నాకు పరిచయం లేని చాలా మంది ప్రముఖులు కనపడుతూ ఉన్నారు, అలాగే ప్రతి దేశానికి సంబంధించి, ఏ దేశానికి సంబంధించి, అలాగే దాన్ని ఇక్కడ పరిచయం చేసినటువంటి మరి సూర్య కందుకూరి, లండన్ తాళనించి, భారతీ కందుకూరి, వీళ్ళందరూ కూడా మీరు చేస్తున్నటువంటి ఈ పని నేను ఇందాక చెప్పినట్టుగా ముందు తరాలకు రిలే రేస్ లో తీసుకెళ్లి జ్యోతిని మనం ఎలా అందిస్తామో, రేపొద్దున ఆ క్యాండిడేట్, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడి విజయానికి కావలసిన జ్యోతిని మనం ఎలా అందిస్తామో, ఇవాళ ఈ సాంస్కృతిక సంపదలని ఇంత విపరీత పరిస్థితుల్లో, ఇంత విపత్కాలంలో అందించేటువంటి ఒక బాధ్యతను ఈ భుజాల మీద వేసుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మీతో భాగస్వామినైనందుకు ఆనందిస్తూ మరొకసారి నమస్కరిస్తున్నాను. స్వస్తి. మీరు అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్స్ అండి పర్వతేశం గారు, చాలా చక్కగా చెప్పారు తెలుగు భాష ప్రాముఖ్యతను నెక్స్ట్ జనరేషన్ కి ఎలా అందించాలో. మీ మాటలలో వింటుంటే చాలా ఆనందంగా ఉంది, ఇంకా మాకు ఉత్తేజపరుస్తుంది నెక్స్ట్ ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి భార్గవ్. ధన్యవాదాలు. తెలుగు సాహిత్య సాంస్కృతిక కళా వైభవాలని ప్రపంచంతో చాటడానికి మేము శ్రమిస్తామని. ఇప్పుడు మరొక విశిష్ట అతిథి మన ముందున్నాం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తూ ఒక ముఖ్య నిర్వహణ భాగస్వామిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సంఘం సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ మేడపాటి వెంకట్ గారు మనకు విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. వెంకట్ గారిని అదృష్టం నాకు అవుతుంది. మేడపాటి వెంకట్ గారు ఆంధ్ర లయోలా కాలేజీలో ఆయన జూనియర్ ఎడ్యుకేషన్ జూనియర్ ఇంటర్మీడియట్ చదివారు. తర్వాత JN2 హైదరాబాద్ లో ఆయన బ్యాచులర్స్ చదివారు. క్లెమ్సన్ యూనివర్సిటీ న్యూయార్క్ లో మాస్టర్స్ చేశారు. తర్వాత పేస్ యూనివర్సిటీ న్యూయార్క్ లో MBA చేశారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆపరేషన్స్ హెడ్ ఈ పదవుల్లో దాదాపు 20 ఏళ్లకు పైగా ఎన్నో అంతర్జాతీయ సంస్థల్లో ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఆయనకి విశిష్ట అనుభవం ఉంది. సో అటువంటి విశిష్ట అనుభవాన్ని తను తర్వాత YSRCP యొక్క గ్లోబల్ కోఆర్డినేటర్గా ప్రవాస భారతీయులందరూ కూడా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దానికి వారికి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తెలియజేసే విధంగా ఆయన చాలా చురుగ్గా ఆయన చాలా కార్యక్రమాలు నిర్వహించారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు వెంకట్ గారు ఎంతో ఉన్నతమైనటువంటి తన కెరియర్ ని విదేశాల్లో వాటన్నిటిని వదిలేసేసి ప్రజా సేవ కోసం, ప్రభుత్వ సేవ కోసం ఆయన మన ఆంధ్రప్రదేశ్ వచ్చి APNRTS ప్రెసిడెంట్ గా కీలక బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ కరోనా టైంలో చాలా మంది ప్రవాస భారతీయ మిత్రులందరూ కూడా తెలుసు, ప్రవాస భారతీయులు చాలా మంది అక్కడ వివిధ ప్రాంతాల్లో చిక్కుపోయినటువంటి వారందరూ కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు APNRTS ద్వారా వారు గత నెల రోజుల నుంచి చాలా చాలా శ్రమ పడి, అంటే ఆల్మోస్ట్ 24 గంటల పాటు కూడా శ్రమించి వారు వారి కార్యాలయం చాలా అవిరిలో కృషి కలిపి అందరినీ కూడా క్షేమంగా వారి వారి ఇళ్లకు చేర్చింది. ఇటువంటి సమయంలో కూడా మేము అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వారు ఈ కార్యక్రమంలో ముఖ్య నిర్వహణ భాగస్వామిగా పాల్గొనడానికి శ్రీ వెంకట్ గారు ముందుకొచ్చారు. సో శ్రీ మేడపాటి వెంకట్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుతున్నాను సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. మన గౌరవ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు, అలాగే ఇతర రాజకీయ, సాంస్కృతిక, భాష అతిరథ మహారథులంతా పాల్పంచుకుంటున్న ఈ కార్యక్రమంలో వారందరికీ ముందుగా నమస్కారం చెప్తూ, అదేవిధంగా తానా ఈ అందరూ చెప్పినట్టుగా ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రపంచ దేశాలు, ఒక 47 దేశాల నుంచి
ఒక 100 పైగా మన తెలుగు సాంస్కృతిక సంఘాలందర్నీ ఒక చోటికి ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరి ద్వారా ఈ కార్యక్రమం ఈ ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం జరిపించడం చాలా గొప్ప విషయం. సో తానాకి ముందుగా మనందరం ముందు పెద్దలు చెప్పినట్టుగానే అందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భాష నిలబెట్టడం కోసం భాష కోసం పరితపిస్తూ ఏవైతే కార్యక్రమాలు గత 3-4 పదుల సంవత్సరాల్లో చేసుకుంటూ వచ్చారో అలాగే ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం ఏం చేస్తానులే మళ్ళీ అంతా సర్దుకున్నాక వచ్చే సంవత్సరం ఎప్పుడో చేసుకుందాం అన్నట్టు కాకుండా ఉన్న మన టెక్నాలజీని వాడుకుంటూ ఇట్లా ఈ కోవిడ్ అనే సిచ్యువేషన్ లేకపోయి ఉంటే ఎవరి దేశాల్లో వాళ్ళ ప్రాంతాల్లో కార్యక్రమాలు జరుపుకుంటుండేవారు. దీనివల్ల ఒక కొత్త వరవడి సృష్టించి నిజంగా జై తాళూరి గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మేము ఏపీఎన్ఆర్టి సొసైటీ మన తెలుగు వారందరి కోసం ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా వారికి కావాల్సిన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం ఉన్న సంస్థ కాబట్టి ఈ రకంగా సంస్థలన్నింటినీ ఒక చోటికి తీసుకొచ్చి వారందరికీ కూడా ఏపీఎన్ఆర్టీఎస్ని కూడా పరిచయం చేస్తూ మమ్మల్ని భాగస్వాములు చేస్తూ ఈ రకంగా వచ్చే 4-5 రోజుల్లో దాదాపు 18,000 మంది ఇందులో చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు సంస్థలన్నింటినీ ఒక చోటికి తీసుకొచ్చి వాళ్ళందరి పరిచయ కార్యక్రమాలు చేస్తూ అన్ని దేశాలని ఒక చోటికి తీసుకొచ్చి కార్యక్రమం జరుపుతూ అలాగే పెద్దలందరినీ దీనికి ఆహ్వానించి వారందరి ద్వారా మంచి సందేశం ఇప్పించి తెలుగు భాషని ఏ రకంగా మనం నిలబెట్టుకోవాలి అనేది మరొక్కసారి అందరి ద్వారా చెప్పించి ఈ కార్యక్రమం ఇంత బాగా చేస్తున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే ఈ సంస్థలన్నీ వారి వారి కార్యవర్గాలు గత 6-7 వారాలుగా దీని మీద పూర్తిగా టైం పెట్టడం అందరినీ వాళ్ళ వాళ్ళ సంస్థల్లో ఉన్న మెంబర్స్ అందరినీ దీంట్లో రిజిస్టర్ అయ్యే విధంగా చేయడం వాళ్ళందరినీ ఈ కార్యక్రమాల్లో వచ్చే వారం రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా వారందరినీ ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే ఈ కార్యక్రమం ఈ రకంగా జరగడం చాలా ఆనందదాయకం. దాంట్లో మేము కూడా భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చాలా చక్కగా పూర్తి కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలండి వెంకట్ గారు, మీ సహకారం చాలా అందిస్తున్నారు. మీ తరఫున పద్మావతి గారు అండ్ మీ టీం అందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి. చాలా చాలా సంతోషంగా ఉంది మీతోటి పని చేస్తున్నందుకు. అజయ్ గారు మాట్లాడండి. వెంకట్ గారు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మాకు అన్ని సహాయ సహకారాలు అందించి హెల్ప్ చేశారు, మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీర్ఘాసి విజయభాస్కర్ గారు శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామంలో జన్మించారు. ఒక మారుమూల ప్రాంతం నుండి దేశం గర్వించదగ్గ సాహిత్యవేత్తగా నాటకకర్తగా పేరొందటమే కాకుండా సమర్థవంతమైన ప్రభుత్వ ఉన్నతాధికారిగా గుర్తింపు పొందారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక సంచాలకులుగా పదవీ విరమణ చేయకముందు GHMC అదనపు మున్సిపల్ కమిషనర్గా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, OSDగా వివిధ బాధ్యతల్లో తన విధులు అత్యుత్తమంగా నిర్వర్తించారు. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి కాగానే కాకుండా నాటక రచన ద్వారా సమాజంలో జాగృతికి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతగానో కృషి చేశారు. సమసమాజన స్థాపనే ధ్యేయంగా ఆయన రాసిన వివిధ నాటకాలకు కావ్యాలకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు 8 నంది అవార్డులు పొందారు. ఇదొక్కటే ఇంట్రడక్షన్ కాదండి, ఆయన గురించి చెప్పాలంటే ఈ మాటలు సరిపోవు. ఈ కార్యక్రమం నేను ఇంత మందితోటి కోఆర్డినేట్ చేస్తున్నా అంటే మెయిన్ విజయభాస్కర్ గారు సహకారంతో. ఆయన ప్రతి చిన్న విషయంలో మాకు ఉండి గైడెన్స్ ఇచ్చి అన్ని ఎక్కడ కార్యక్రమాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎట్లా రన్ చేయాలి అన్న దగ్గర నుంచి ఎవ్రీడే రాత్రి 1-2 PM వరకు మాతోటి కలిసి పనిచేస్తూ మమ్మల్ని అందరినీ చాలా చక్కగా నడిపించారండి.
ఆయనకి ఆయన ఒకసారి ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విజయభాస్కర్ గారు. అందరికీ నమస్కారం అండి. గౌరవనీయులు, భారత ఉపరాష్ట్రపతి శ్రీ వీడియో ఆన్ చేయండి. అలాగే మన ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలకి ఎంతోమంది పెద్దలు ఈ రోజున సమావేశమై వారి చల్లని ఆశీస్సులు తెలుగు భాష పట్ల, తెలుగు సంస్కృతి పట్ల మనం ఈనాడు నిర్వహిస్తున్నటువంటి మహోత్సవాలకి చల్లని ఆశీస్సుల చిరుజల్లు అందించారు. అయితే గత 2 నెలల నుంచి ఈ కార్యక్రమాల కోసం ప్లానింగ్ దగ్గర నుంచి ప్రతిదీ పనిచేసాం. అడుగడుగున తానా అధ్యక్షులు గౌరవనీయులు జైతాలూరి గారు అడుగడుగున మాకు మార్గదర్శకత్వం వహించి ప్రతి విషయం క్షుణ్ణంగా వ్యక్తిగతంగా పరిశీలించి ఒక సరైనటువంటి విధి విధానాలుగా నిర్వహించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా దిగ్విజయం జరుగుతున్నందుకు వారికి వారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలే ముఖ్యమైనటువంటి కారణం. తర్వాత ఇక తెలుగు భాష గురించి, సంస్కృతి గురించి అందరూ చెప్పారు. నేను ఒక విషయాన్ని, ఓ ప్రత్యేకమైన విషయం ప్రస్తావిస్తాను. ఈ విజయం తానా విజయం, అదేవిధంగా జైతాలూరు గారి విజయమే కాకుండా మహిళా శక్తి విజయంగా నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే జైతాలూరు గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు శిరీష గారు చాలా గొప్పగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ నేతృత్వం వహించారు. మా యువ కిషోరాలు ఉన్నాయి, భార్గవ శ్రీనివాస రెడ్డి లాంటి వారితో పాటు ఈ కార్యక్రమంలో వందలాది మంది ఇటు తానా నుంచి, ఇటు భారతదేశం నుంచి కూడా పాల్గొనడం జరిగింది. అలాగే 50 దేశాల నుంచి ఉన్నటువంటి సాంస్కృతిక సంఘాల అధ్యక్షులు, కార్యనిర్వాహక వర్గం వాళ్ళందరితో పాటు మరి తానా నుంచి మాధురి గారు, పద్మజ గారు, దీపిక గారు, అలాగే ఇక్కడ ఇండియా నుంచి కుమారి నిఖిల, వెంకటేష్, సాహితి అపూర్వ, దేవి ఇట్లాంటి వాళ్ళందరి సమిష్టి సహకారంతో, కృషితో ఈ రోజున, అలాగే ఇతర దేశాల నుంచి చాలా మంది మహిళలు పాల్గొంటున్నారు, కళాకారులు పాల్గొంటున్నారు, నర్తకీమణులు, గాయనీమణులు, సంగీతకారులు, ఒకరు ఇద్దరని కాదు వేలాది మంది పాల్గొంటున్నటువంటి ఈ ఉత్సవాలని చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉంది. నేను ఇది 3వ కార్యక్రమం తానాతో పనిచేయటం. అమ్మా నీకు వందనం అనేటువంటిది ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఇది 3వది. నాకేమనిపిస్తుందంటే మరి కొన్నాళ్ళు పోయాక మై ఎక్స్పీరియన్సెస్ విత్ తానా అనేటువంటి చిన్న అనుభవ పుస్తకం, గ్రంథం రచించాలని అనిపిస్తుంది. కాబట్టి ఈ అవకాశం మీతో కలిసి పనిచేసి చేసినటువంటి, చేయటానికి అవకాశం ఇచ్చినటువంటి జైతాలూరు గారికి, అలాగే శిరీష గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. విజయభాస్కర్ గారు, మీరు ఇచ్చిన గైడెన్స్ కానీ, మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ మాట చట్టానికి సరిపోదండి. ఎందుకంటే ప్రతి నిమిషం అర్ధరాత్రి కాదు, తెల్లవారుజామున కాదు, మధ్యరాత్రి కాదు, మీకు కాల్ చేస్తున్నా మీరు ఉండి ప్రతి ఒక్కరిని మాకు తెలియని అంశాన్ని ఎన్నిట్లో ఎన్నిట్లో మాకు తెలియజేసి చెప్పి అక్కడ ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఇచ్చిన సపోర్ట్ని మాట చెప్పడానికి సరిపోదండి. మీ సపోర్ట్ మాకు ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా కావాలి. మీరు కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు జయ గారు. ధన్యవాదాలు విజయభాస్కర్ గారు. జయ గారు చెప్పినట్టు విజయభాస్కర్ గారు జడ్జెస్ కి కోఆర్డినేషన్ గానీ, మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం గానీ, అసలు ఆయన ఓపికకి మేమందరం చూసి చాలా నేర్చుకోవాలండి. థ్యాంక్ యూ అండి విజయభాస్కర్ గారు. ఈ కార్యక్రమానికి చాలా సభ్యులు, చాలా మంది కృషి ఉందండి. దీంట్లో 200 అసోసియేషన్ల కార్యవర్గ నిర్వాహకులు, ప్రెసిడెంట్స్ అందరూ చాలా టైం స్పెండ్ చేశారండి. దాంట్లో భాగంగా ఇప్పుడు మా చాలా ఈపీపీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి రావు గారిని మాట్లాడవలసిందిగా చూస్తున్నాను. ముందుగా జన్మభూమిలోను అలాగే అన్యభూమిలో ఉన్న వారందరికీ నా నమస్సమాంజలి.
తానా లీడర్షిప్ నుంచి మా ప్రెసిడెంట్ జై తాళ్ళూరు గారు కానివ్వండి, అలాగే బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, సెక్రటరీ రవి పుట్లూరుతో పాటు మా ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ సతీష్ వేమనతో పాటు మా తానా ఎంటైర్ లీడర్షిప్ బీఓడి నుంచి కానివ్వండి, ఫౌండేషన్ నుంచి, ఈసీ నుంచి అన్కండిషనల్ రావటం వల్ల ఇంత అట్లీస్ట్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అయితే ముందుగా చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడే మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారికి, అలాగే మిగతా డిగ్నిటీస్ అందరూ కూడా నా నమస్సుమాంజలి. ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్కి ఆర్గనైజ్ చేయాల్సిన తలంపుతో పాటు కార్యవర్గంతో పాటు ఈ ఇది దృశ్య రూపం నుంచి కార్యరూపంలోకి దాల్చడానికి ముఖ్య ఈవెంట్ కోఆర్డినేటర్స్ మా ఉమెన్స్ కోఆర్డినేటర్ శ్రీషా తూర్గుంట్ల, అలాగే కల్చరల్ కోఆర్డినేటర్ సునీల్ పాంత్ర, అలాగే ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ లక్ష్మీ దేవినేని గారితో పాటు ముఖ్యంగా 47 దేశాల్లో ఉన్న 100 తెలుగు అసోసియేషన్స్ యొక్క ప్రెసిడెంట్స్ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. అలాగే 2021 జూలై నుంచి జేఈ గారి దగ్గర నుంచి నేను పదవి బాధ్యతలు చేపడటం జరుగుతుంది 2023 వరకు. సో మీరు ఇప్పటి వరకు తానాకి ఇచ్చిన సహకారంతో పాటు ఫ్యూచర్లో కూడా నాకు, మా తానాకి, అలాగే అందరూ కూడా, అందరినీ ఒక తెలుగు అసోసియేషన్స్తో పాటు మనకి ఇండియా నుంచి కూడా ఎంతో మంది సహకరించడం జరిగితేనే మనం ఇంత బృహత్తర కార్యక్రమాన్ని మనం ఇవాళ చూస్తున్నాము. 18,300 అప్లికేషన్లు, 475 జడ్జెస్, అలాగే ఇంత ఆ వైబ్రెన్సీ మీరు చూస్తేనే అద్భుతంగా ఇది సక్సెస్ పార్టీ లాగా ఉంది, నాకు ఇనాగరేషన్ లాగా లేదు. సో తానా గురించి చెప్పాల్సి వస్తే మరొక వేదికలో మనం చెప్పుకుందాం క్లుప్తంగా. తెలుగువాడికి ఆపద వచ్చిన తానా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తానా టీమ్ స్క్వేర్ ద్వారా 600 కార్యకర్తలు, అలాగే సుమారు $1 బిలియన్ పైగా మనం వెచ్చించడం జరిగింది. తెలుగు వారి గుండె చప్పుడుగా తానా మారడం జరిగింది. అలాగే ఫౌండేషన్ ద్వారా ఇండియాలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. అలాగే తెలుగు భాషకి ప్రత్యేకంగా సేవ చేయాలన్న తలంపుతో మొదలుపెట్టిన ఎల్లల లేని తెలుగు ఎప్పటికీ వెలుగు అనే కార్యక్రమానికి అంటే ఇంకా ఏం చేయొచ్చు అనే థాట్ తో పాటు పుట్టిందే ఈ ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం. ఇంత గొప్పగా సక్సెస్ అవ్వడానికి కారణమైన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చివరగా కుల మత ప్రాంత భాష వర్గ వర్ణ ధనిక పేద రాజకీయాలకు అసోసియేషన్స్ కి అతీతంగా తానది, అలాగే తెలుగు భాష సేవకి, తెలుగు వారి సేవకి ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని నొక్కి ఒక్కానిస్తూ సెలవు మరి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సంజయ్ చౌదరిరావు గారు. తానా కల్చరల్ కోఆర్డినేటర్ సునీల్ పంత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ శ్రీష. ముందుగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన జయ తాళూరు గారికి రియలీ థ్యాంక్ యూ సార్. ఏ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా లెట్స్ గో హెడ్ అంటే ఈ కోవిడ్ సమయాల్లో కూడా అన్ని ప్రోగ్రామ్స్ని మనం వర్చువల్గా చేస్తున్నందుకు మీరు అప్రూవ్ చేసి అన్నీ తీసుకొచ్చినందుకు ఫస్ట్ అంటే థ్యాంక్ యూ. అలాగనే లీడర్షిప్లో ఉన్న ప్రతి ఒక్కరికి, మాకు సహకరిస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా భార్గవ్ గారు జిజ్ఞాస గురించి ఈ వెల్కింగ్ అలాట్ ఫర్ దిస్ టైం లాస్ట్ మొన్న ఈ ఫోర్ ప్రోగ్రామ్స్ కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కానీ మీరు కూడా 18,000 మంది రావడం అంటే అసలు చాలా అన్బిలీవబుల్ ఉంది. సో అన్ని కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, ఇక్కడ ఇనాగ్రల్ జరుగుతుంది, అక్కడ సపరేట్గా కాంపిటీషన్స్ హిమ్ స్టార్ట్స్ జరుగుతున్నాయి. సో ఎవ్రీ ఆల్ పార్టిసిపెంట్స్ బెస్ట్ ఆఫ్ లక్. అలానే ఆల్ ద కోఆర్డినేటర్స్ హు ఆర్ వర్కింగ్ ఆల్ ద రౌండ్ ద క్లాక్, దర్ ఆర్ సో మెనీ పీపుల్ అండి. సీరియస్లీ వాళ్ళ డెడికేషన్, వాళ్ళ డిటర్మినేషన్ చూస్తే అసలు దిస్ తానా విల్ గో ఆల్ ది అసోసియేషన్స్ దిస్ ప్రోగ్రామ్ విల్ బీ అండ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఈవెంట్ అవుతుంది. సో కంగ్రాట్స్ ఆల్ ద ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ సునీల్ గారు. లక్ష్మీ దేవినేని గారు, తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. లక్ష్మీ దేవినేని గారు, నెక్స్ట్ 100 అసోసియేషన్ల ప్రెసిడెంట్స్ ఉన్నారండి అందరు ఇక్కడ, వాళ్ళందరితోటి కొంచెం సమయం మనం వాళ్ళు మాకు వాళ్ళు ఈ కార్యక్రమంలో అందరం కలిసి తెలుగు భాష మీద ఉన్న ప్రేమతో అందరూ ఒకటే ఈ కార్యక్రమాన్ని తలపెట్టగానే అందరూ యాక్సెప్ట్ చేసి ముందుకొచ్చారండి, వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు. వాళ్ళ కార్యనిర్వాహకులు కానీ
అందరూ ఈ ప్రోగ్రామ్ లో చాలా చక్కగా కోఆర్డినేట్ చేశారు అందరం కలిసి. ఇది ఒక టీమ్ ఎఫర్ట్, ఎస్పెషల్లీ బిఫోర్ గోయింగ్ టు ద ప్రెసిడెంట్స్ స్పీచెస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎన్నో మెయిన్ పీపుల్ అండి. కొంతమంది చాలా ఎక్కువ అవర్స్ స్పెండ్ చేశారు, పద్మజ బేవేరా గారు, దీపికా సమేట గారు, కిరణ్ పర్వతాల గారు అండ్ మాధురి గారు, నిఖిల, వెంకటేష్, వంశీ వాసిరెడ్డి గారు, సురేష్ మిట్టపల్లి గారు, వీళ్ళు తానా నుంచి చాలా సపోర్ట్ చేశారండి. ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి, బట్ వీళ్ళైతే చాలా టైం స్పెండ్ చేశారు. వీళ్ళు లేకపోతే నేను ఈ ప్రోగ్రామ్ చేసేదాన్ని కాదండి. వాళ్ళు ఎన్ని అవర్స్ నాతోటి ఎవ్రీ డే ఐ థింక్ ఆల్మోస్ట్ 24/7 ఆన్ ద కాల్ ఉన్నాము. సునీల్ పంత్ర గారు అండ్ లక్ష్మీదేవినేని గారు, వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఈ ప్రోగ్రామ్ మేము అంటే ఇంత ముందుకు తీసుకెళ్లే వాళ్ళం కాదు. సునీల్ పంత్ర గారు ఇందాక చెప్పినట్టు అటువైపు ప్రోగ్రామ్ జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ ఇనాగ్రల్ జరుగుతూనే ఉంది, అంత కోఆర్డినేషన్ చేస్తున్నారండి అందరూ. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. అండ్ నెక్స్ట్ రాజా రమేష్ రెడ్డి గారు అండి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ నుంచి. రాజా రమేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దగ్గరకు వచ్చి కొంచెం గట్టి మాట్లాడండి సార్. ప్రపంచ తెలుగు మహోత్సవానికి ఇంతమంది అతిరథ మహారథులందరూ వచ్చేసి వాళ్ళ వాల్యుబుల్ వర్డ్స్ చెప్పి మాకు ఎంతో ఇన్స్పైర్ చేశారండి. సో జనరల్గా సో ఇట్స్ ఇది చూసి దిస్ ఇస్ ఓన్లీ పాసిబుల్ అండి, ఓన్లీ తానా లేకపోతే జరిగిండేది కాదు. ఒక ఒక వేదిక మీద మేమందరం వచ్చి వీళ్ళందరూ మమ్మల్ని ఎంతో పుష్ చేసి అందరినీ తీసుకొచ్చి శిరీష గారు కానీ, జై తాలూరు గారు కానీ, వంశీ గారు కానీ, భార్గవ్ గారు కానీ, ఎవ్రీవన్, సో ఎంతో చేశారండి. సో ఒక చిన్నదండి, సో తెలుగు అవసరం అంటున్నారు కదండి, సో చైనాలో చైనీస్ లాంగ్వేజ్ అయితే అవసరం ఉంటుందండి. సో వాళ్ళు యూజ్ చేసే ఒకే ఒక లాంగ్వేజ్ చైనీస్ లాంగ్వేజ్. సో అవసరం క్రియేట్ చేస్తే అండి తెలుగు ఆటోమేటిక్గా పెరుగుద్దండి. టెక్నాలజీని తెలుగుకి అడాప్ట్ చేయగలిగితే అండి, సో అవసరానికి ఎన్నిటికి కూడా ఎంతో మీనింగ్. మనం ఈరోజు చేసే ప్రోగ్రాంలో ఒక చారిటబుల్ కాజ్ ఉండొచ్చు, లేదంటే ఎంతోమంది పెద్దవాళ్ళు మాట్లాడారు, సో నేను మాట్లాడేది ఏం లేదు. సో రియలీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్. సో టెక్నాలజీని తెలుగుకి దగ్గర చేద్దామండి, సో ఆపర్చునిటీని జనాలకి ఇద్దాం డైరెక్ట్గా, సో దట్ తెలుగు విల్ కంటిన్యూ యూనో చెరిషింగ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, జయహో భారతి నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు, ఓకే. రాజేశ్వర్ పెద్దశెట్టి గారు, న్యూజిలాండ్ నుంచి. అన్మ్యూట్ చేసుకోండి రాజేశ్వర్ గారు. సతీష్ బాబు వరదరాజు గారు ఆస్ట్రేలియా నుంచి, ప్లీజ్ అండి మీరు మాట్లాడండి. సిడ్నీ, అందరికి నమస్కారం అండి. నా పేరు సతీష్ బాబు వరదరాజు, ప్రెసిడెంట్ సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆస్ట్రేలియా అండి. కొంచెం ఫార్మల్గా స్టార్ట్ చేస్తాము, ఒక నిమిషంలో అయిపించడానికి ట్రై చేస్తానండి. గౌరవనీయులైన మన మాతృదేశ ఉపరాష్ట్రపతి, మన తెలుగు వారందరి శ్రేయోభిలాషి అయిన శ్రీ వెంకయ్యనాయుడు గారికి మా పాదాభివందనాలు. మరియు అంతర్జాలంలో ఆసీనులై ఉన్న ముఖ్య అతిథులందరికీ ఈనాటి ప్రపంచ మహోత్సవానికి, అంటే మహోత్సవం అనేదానికి మనం మన ఉప రాష్ట్రపతి గారు త్రినాలు అన్నారు, త్రినాలలో పాలు పంచుకుంటున్న తెలుగు సంఘాల అధ్యక్షులందరికీ నా నమస్సుమాంజలు. ఈ మహోత్సవంలో దాదాపు
18,000 మంది వివిధ రంగాల్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు. మరియు ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న వారికి, ప్రోత్సహిస్తున్న వారికి, మీడియా మిత్రులకు, ఈ ప్రపంచ తెలుగు మహోత్సవ స్పాన్సర్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదములు. అలాగే మా సిడ్నీ తెలుగు అసోసియేషన్ కార్యవర్గానికి, అలాగే తెలుగు అసోసియేషన్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సేవలు అందించిన అందరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో మనమందరినీ ఒక దగ్గరకు చేర్చింది మన తెలుగు భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మరియు మన భారతీయత. ఈ భాష లేకుంటే మన ఉనికి ఏంటండి? ఈ ప్రపంచంలో మనం ఎవరం? ప్రస్తుతం తెలుగు వారిని చెప్పుకునే చాలామందికి తెలుగు చదవడం, రాయడం రావడం లేదు. అలాగే తెలుగుని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కన్నులుండి తెలుగు గుడ్డి వాళ్ళగాను, చెవులుండి తెలుగు చెవిటి వాళ్ళగాను తయారవుతున్నాము మరియు తయారు చేస్తున్నాము. మన భాషను, మన సంస్కృతిని, మన భారతీయతను మనం కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. ఇప్పుడు మన తానా అధ్యక్షులు జే తల్లూరి గారి ప్రేరణ వలన ఈరోజు 50కి పైగా దేశాల్లో ఉన్న 100కు పైగా తెలుగు సంఘాలన్నీ తెలుగు వారందరూ కలిసేలా చేశాయి. ఈ కలయికకు ఈ తిరణాల అనాలో మహోత్సవమే పునాది మాత్రమే. ఈ మహోత్సవం పునాది మాత్రమే. ఇక ముందు మనమంతా మన 2 తెలుగు రాష్ట్రాలతో కలిసి మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను మన భావితరాలకు అందించేందుకు కృషి చేద్దామని, అందుకు మనమంతా ఒకరికొకరు చేయూతనిచ్చుకుందామని మనలో మనం ప్రమాణం చేసుకుందాము. జై తెలుగు తల్లి, జై తెలంగాణ తల్లి, జై భారతమాత, జై ఆస్ట్రేలియా మాత. ఆస్ట్రేలియా మాత కూడా ఉన్నారండి, తెలీదు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మేము ఈ దేశంలో ఉండా కదండి, మా మాతని ఇక్కడ మేము గౌరవించుకోవాలి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ బిఫోర్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మై ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ TV9 వారికి ధన్యవాదాలండి. చాలా చక్కగా సపోర్ట్ చేశారు. శారదా గారు, ఉజ్వల్ గారు చాలా చక్కగా కోఆర్డినేట్ చేశారండి. చాలా చాలా థ్యాంక్స్. అండ్ టీవీ ఏషియా తెలుగు, మీ టీవీ, FTV ఇలా ఛానల్స్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారండి దీన్ని పబ్లిసిటీ చేయడానికి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ పవన్ రెడ్డి గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా. పవన్ రెడ్డి గారు నమస్కారం అండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన ప్రపంచ తెలుగు సమాఖ్య సభ్యులందరికీ నా వందనాలండి. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిరేక మహారథులు మన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారికి, మిగతా రాజకీయ నాయకులకు, సాహిత్యవేత్తలకు అందరికీ నా నమస్కారం అండి. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా తెలుగు సమితి పార్టిసిపేట్ చేసినందుకు, దీని వెనుక ఉండి జయ తాలూరి గారు, శిరీష గారు, భార్గవ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, విజయభాస్కర్ గారు, వీరందరికీ చాలా ధన్యవాదాలండి. మా ఆస్ట్రేలియా తెలుగు సమితి తరఫున ఈ కార్యక్రమం విజయవంతంగా నడవాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్న బయోగ్రాఫ్ వారికి, ప్రశాంత్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు అండి. చాలా కోఆర్డినేట్ చేశారు. విపి ఆఫీస్ గారి దగ్గర నుంచి కానీ, జయదేవ్ గల్లా గారి ఆఫీస్ దగ్గర నుంచి కానీ, ఎవ్రీడే నిన్న నైట్ అయితే పాపం 2-3 అయింది అని కోఆర్డినేట్ చేసేలోపు, చాలా చాలా థ్యాంక్స్ అండి బయోగ్రాఫ్. రాజేశ్వర్ పెద్దశెట్టి గారు ప్లీజ్ అండి మాట్లాడండి.
అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే అండి, ఐల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్. కే సుధాకర్ రావు గారు, యునైటెడ్ తెలుగు అసోసియేషన్స్ ఫారం, కువైట్ నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సుధాకర్ రావు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సుధాకర్ కూడ్రబల్లి గారు, సుధాకర్ గారిని అన్మ్యూట్ చేయండి. ప్రశాంత్ గారు మ్యూట్లో ఉన్నారంట. అందరికీ నమస్కారం. ముందుగా ఈ ప్రారంభోత్సవ సభకు విచ్చేసిన మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి, అలాగే పెద్దలు, రాజ్యసభ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు కల్లా జయదేవ్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. ఇది ప్రపంచ స్థాయిలో గర్వించదగ్గ ఒక సాంస్కృతిక మహోత్సవం. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి సుధాకర్ గారు. సుధాకర్ గారు పబ్లిసిటీ టీమ్ లో చాలా చక్కగా ప్రచారం చేశారండి. అన్ని చాలా పనులు చాలా కోఆర్డినేషన్ చేశారు. ఎస్పెషల్లీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కింద వచ్చిన వాళ్ళందరూ, ఒమన్, వీళ్ళందరూ, కువైట్, చాలా మంది, చాలా కంట్రీస్ నుంచి చాలా సపోర్ట్ చేశారండి. చాలా చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ శ్రీధర్ సోమిశెట్టి గారు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నందుకు మాకు చాలా సంతోషం. సో తాల్ తెలుగు వచ్చిన ఫ్లండన్, యాక్చువల్లీ మండలి బుద్ధప్రసాద్ ఆల్రెడీ చెప్పారు, వి రెనోవేటెడ్ ద లెజెండరీ సిపి బ్రౌన్ సమాధి అండి, అండ్ వీఆర్ మెయింటైనింగ్ ఇట్ యాజ్ వెల్. సో అట్ ద సేమ్ టైమ్ తెలుగు మన కల్చర్, తెలుగు లాంగ్వేజ్, భాషా విధంగా మేము ఒక రెండు కల్చరల్ సెంటర్స్ కూడా రన్ చేస్తాము. అందులో తెలుగు కూడా టీచ్ చేస్తాము, తెలుగు, భరతనాట్యం, కర్ణాటక మ్యూజిక్. సో ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు అతిథులకు నమస్కారం, చాలా ధన్యవాదములు. సో తానా జయ తల్లుగురి గారికి, శిరీష గారికి మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ, అండ్ వీఆర్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, అండ్ వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద ఫ్యూచర్ కొలాబరేషన్స్ నేషన్ ది ఆర్ ఇంటర్నేషనల్లీ. వీఆర్ మోస్ట్ వెల్కమ్. ఆల్ ద బెస్ట్ టు ద ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ప్రెసిడెంట్ రాళ్లపల్లి సుందర్రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అమ్మా. ప్రపంచ తెలుగు భాషాభిమానుల అమ్మా, వినపడుతుందా? వినపడుతుందండి, మాట్లాడండి.
ప్రపంచ తెలుగు భాషాభిమానులందరికీ కూడా వందనం అభివందనం. నా పేరు రాళ్ళపల్లి సుందరరావు, కరక్పూర్, పశ్చిమ బెంగాల్. నేను రాష్ట్రేయత తెలుగు సమాజ అధ్యక్షుడిగా ఉంటున్నాను. గత 55 సంవత్సరాలుగా భాషా సాంస్కృతిక రంగాల్లో కృషి చేస్తూ వస్తున్నాను. విగత 5 సంవత్సరాలుగా రాష్ట్రేయత తెలుగు సమాజ ద్వారా భారతదేశంలోని రాష్ట్రేయత తెలుగు వారి ప్రాంతాల్లో తెలుగు వారి ఐక్యత కొరకు కృషి చేస్తూ ఎన్నో జాతీయ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే గత నెల 28వ తేదీన రాష్ట్రేయత తెలుగు సమాఖ్య అంతర్జాలంలో 5వ వార్షికోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి గారు శ్రీ వెంకయ్య నాయుడు గారు తమ అమూల్యమైనటువంటి సందేశం రాష్ట్రేయత తెలుగు సమాఖ్యకి అందించారు. ప్రస్తుతం తానా వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 50 దేశాల తెలుగు సంస్థలతో కలిసి నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ సాంస్కృతిక మహోత్సవంలో రాష్ట్రేయత తెలుగు సమాఖ్యను కూడా భాగస్వామ్యం చేసినందుకు తానా కార్యవర్గానికి, అనుసంధానకర్త డాక్టర్ విజయ భాస్కర్ గారికి ధన్యవాదాలు. తానా వారు తలపెట్టినటువంటి ప్రపంచ తెలుగు వారి ఐక్యతా యజ్ఞం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మందికి అభినందనలు, శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఏ ఈవెంట్ కైనా స్పాన్సర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనకి ఈ ఈవెంట్ గోల్డ్ స్పాన్సర్ శుభోదయం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు, బ్రాంజ్ స్పాన్సర్స్ నాజ్ జ్యువెలర్స్ వారు, ఎలిక్సర్ ఇమిగ్రేషన్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ ప్రైమ్ కన్స్ట్రక్షన్స్, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారండి. ధన్యవాదాలు. నెక్స్ట్ కొమ్మిరెడ్డి రామకోటి రెడ్డి గారు, సింగపూర్ తెలుగు సమాజం. అందరికి నమస్కారం అండి. ఈరోజు నుంచి 3 రోజుల పాటు నిజంగా పండుగ. ఈ పండుగకి, ఈ పండుగ వాతావరణం కల్పించినటువంటి తానా అధ్యక్షుడు జేత అల్లూరి గారికి మరియు కోఆర్డినేటర్ అయినటువంటి శిరీష గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 40 దేశాలు, 100కు పైగా తెలుగు అసోసియేషన్స్, 18,000 మంది పైగా పార్టిసిపెంట్స్. ఇది నిజంగా ఈరోజు పండుగ. ఇలాంటి పండుగకి మన గౌరవనీయులు ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు అటెండ్ అయి తెలుగు భాష గురించి మనకి చాలా చక్కగా వివరించారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు, తెలుగు భాష పండితులు కూడా తెలుగు గురించి చాలా చక్కగా చెప్పారు. ఈ తరుణంలో మనందరం కూడా మన తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారిని మరియు మన తెలుగు భాషని అతి ప్రాచీన భాషగా ప్రాధాన్యతని మనకి కలిగించినటువంటి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా మనందరం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మనందరం కూడా తెలుగు భాషని మనందరం కూడా కలిసి కాపాడుకోవాలి. అలాగే గవర్నమెంట్స్ మీద మనందరం కూడా డిపెండ్ అవ్వకుండా ఎవరికి వారు మన భాషను కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాటి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. జై జై హింద్, జై సింగపూర్ తెలుగు సమాజం. థాంక్స్ అండి. థాంక్ యూ. నెక్స్ట్ పివిపిసి ప్రసాద్ గారు, రాష్ట్రీయ తెలుగు సమాఖ్యం నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. నేను పివిపిసి ప్రసాద్, ప్రెసిడెంట్ అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ మరియు ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్రీయ తెలుగు సమాఖ్య. ముందుగా అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ నుంచి ఈ అవకాశం ఇచ్చినటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు భాషా మంది అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అహ్మదాబాద్ లో ఉన్నటువంటి 2 ముఖ్యమంశాలు చెప్పండి అంటే, 1946లో అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ స్థాపించారండి. అహ్మదాబాద్ అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ ముఖ్యమైన విషయాలుగా ఏంటంటే, మన తెలుగు వారి సంస్కృతికి ఆనవాలమైనటువంటి పశ్చిమ భారతదేశంలో పెద్దదైనటువంటి బాలాజీ మందిరాన్ని, వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కట్టి దిగ్విజయంగా తిరుపతిలో ఏ విధంగా నడుగుతుందో అదే విధంగా నడిపిస్తామండి. మరొక అంశం ఏమిటంటే, రాష్ట్రేతర ప్రాంతాలు తెలుగు రాష్ట్రాల బయట ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని కూడా, అన్ని కవుల్ని, కళాకారుల్ని, ప్రజల్ని ఏకీకృతమైనటువంటి చేసేటువంటి రాష్ట్రేతర తెలుగు సమాఖ్యకి స్థాపనకి ముఖ్య కేంద్రమైందండి అహ్మదాబాదు. ఈ రెండు కూడా మాకు గర్వకారణం చెప్పుకుంటూ, ఇక
ఈ కార్యక్రమాన్ని విషయం చూసుకుంటే ఏంటంటే అంటే ఆర్గనైజర్స్ మనకి మాకు మంచి అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తరఫున అందరినీ కూడా దేశంలో ఉన్నటువంటి వందలాది తెలుగు కేంద్రాలను అందరినీ కూడా మమేకం చేసేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మాకు కూడా ఒక భాగస్వామ్యం కల్పించారు. 60కి పైగా ఎన్నో ఎన్నో సంస్థలు ఇక్కడే మనకు ప్రజెంట్ అయ్యి ఉన్నాయండి. అవన్నీ కూడా వారందరి తరఫున కూడా ఇంతమందికి మనం అవకాశం ఇచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో మన తెలుగు జాతి ఇదే ఐక్యతతో అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ వివిధ ప్రాంతాల్లో ఒక్క ఇందాక తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల బయట ఇట భారతదేశంలో 40% మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి, 6-7 కోట్ల మంది. ఆ 6-7 కోట్లలో ఉన్న మంది ప్రజల్లో ఉన్నటువంటి తెలుగు సంస్కృతిని కూడా బయటికి తీసుకొచ్చేసి చేయడానికి ప్రపంచమంతా దోహదపడుతుందని చెప్పేసి మేము మనమంతా కూడా కలిసే ఉన్నామని మరొకసారి వక్కాణిస్తూ మరి ఆర్గనైజర్కి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్స్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు చాలా సపోర్ట్ చేశారండి. జడ్జెస్ ను సమకూర్చడంలో కానీ వాలంటీర్స్ ను సమకూర్చడంలో కానీ ఏ టైంలో అయినా ఏం కావాలి అని ఎప్పుడు స్టేటస్ అడుగుతూ మా వెన్నంటే ఉండి మాకు సహకారం అందించారు. చాలా థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు. అండ్ నెక్స్ట్ పావని రాగిపాణి గారు, ప్లీజ్ మీరు మాట్లాడవలసింది కోరుతున్నాను. నెక్స్ట్ మేము ఈ కార్యక్రమంలో భాగంగా సౌందర్య లహరి బ్యూటీ పేజెంట్ అండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీనికి మెయిన్ స్పాన్సర్స్ గా పిక్ మై క్లాత్, ఆకృతి కలెక్షన్స్, సిగ్నేచర్ కలెక్షన్స్, మంజులా జ్యువెలర్స్, వైరా డిజైనర్స్, నక్షత్ర డిజైన్ స్టూడియోస్ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేశారండి, ధన్యవాదములు. నెక్స్ట్ రమేష్ గుమ్మడివల్లి గారిని నీటా తరపున మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ నేను రమేష్ గుమ్మడివల్లి, ఎన్ఐ తెలుగు అసోసియేషన్ బెల్ఫాస్ట్ యూకే నుంచి అండి. మా సంస్థ 2010లో స్టార్ట్ చేశామండి. ఇక్కడ మేము కెమెరా అడ్జస్ట్ చేసుకున్నాం. థ్యాంక్స్ అండి. ఎన్ఐ తెలుగు అసోసియేషన్ 2010లో మొదలైందండి. ఈ సంస్థ నుంచి మేము వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు అండ్ ఉగాది అండ్ గణపతి నవరాత్రులు అలాగే రకరకాలైన అదర్ తెలుగు ప్రోగ్రామ్స్ మేము చేస్తుంటామండి. లాస్ట్ 3 మంత్స్ నుంచి మేము ఈ కోవిడ్ టైంలో ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే 3:00 మేము పిల్లలకి పద్యాల పోటీలు పెడుతున్నామండి. మన తెలుగు భాషని మన పరిరక్షించడానికి అండ్ తెలుగు నేర్పడానికి వాళ్ళు పద్యము అండ్ తెలుగులో భావం చెప్పడానికి మా సంస్థ నుంచి మేము కృషి చేస్తున్నామండి. అలాగే ఈ అమృత భాష మన తెలుగు భాష, దీనిని మనం కాపాడుకోవాలి. ఈ ఈ కార్యక్రమం మీరందరూ కలిసి మనం అందరం కలిసి జయప్రదం చేయాలని కోరుతూ అండ్ ఈ కార్యక్రమం మాకు ఇచ్చినందుకు గీత గారికి అండ్ తానా గారికి ధన్యవాదాలండి. అందరికి నమస్కారం. థ్యాంక్స్ అండి రమేష్ గారు. వేణుమాధవ్ ఎలిగేటి గారు సౌత్ ఆఫ్రికా, ప్లీజ్ మాట్లాడండి. ముందుగా ఈ ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి నమస్కారం. అలానే మరియు గౌరవ అతిథులు చాలామంది వచ్చారు వారికి, మరియు థానా ప్రెసిడెంట్ ఏ తాలూరి గారికి మా యొక్క నమస్కారములు మరియు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన థానా వారికి, మా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా తరఫున చాలా ధన్యవాదాలు. మన భాషను, మన సంస్కృతిని, అలానే మన భావితరాలకు అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఈ యజ్ఞంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా చాలా యాక్టివ్గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలానే మన పెద్దలు అందరికీ తెలుగు భాష గురించి చాలా గొప్పగా చెప్పారు. మన వైభవం గురించి, మన తెలుగు ప్రాముఖ్యత గురించి, తెలుగు గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ ఒకటి ఇక్కడ విషయము, ఇది మనము ఇలాంటి కార్యక్రమాలతోనే కాకుండా
మన తెలుగు భాష గొప్పతనాన్ని మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే మన ఇంట్లోనే మన పిల్లలకు మన ఇంట్లోనే తెలుగు భాషను ఎప్పుడూ మాట్లాడుకుంటూ మన రోజువారి కార్యక్రమాల్లో తెలుగుకి మన మొదటి పీట పెద్ద పీట వేసి మన తెలుగును మాట్లాడుకుంటూ ముందుకు తీసుకెళ్లడంతో మన తెలుగు భాష గొప్పతనాన్ని మన తెలుగు భాషకున్న ప్రాముఖ్యతని మన భావితరాలకు ఎంతో అందించవచ్చు. వాళ్ళనే మనము మన తెలుగు భాష భావి పౌరులుగా చూపించవచ్చు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన కానావారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులందరికీ మా తెలంగాణ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న 18,300 పార్టిసిపెంట్స్కి అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేను గారు. నెక్స్ట్ ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపూర్ణ మహేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ దీపిక రావి గారు ఫ్రమ్ సౌదీ అరేబియా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, పెద్దలు, విశిష్ట అతిథి భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి ధన్యవాదాలండి. అలాగే విచ్చేసిన గౌరవ అతిథి అందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికీ కూడా సౌదీ అరేబియా తెలుగు ప్రజల నుంచి నమస్కారాలండి. మన ఈ ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవానికి గొప్ప ఆదరణ లభించిందండి. 18,000 దీనికి రిజిస్టర్ చేసుకోవటం చాలా గర్వకారణం. సో పిల్లలందరూ కూడా ఎంతో ముచ్చటగా పార్టిసిపేట్ చేస్తున్న ఈ ప్రోగ్రాంలు అన్నిటి కూడా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ దీపిక గారు. సత్యనారాయణ మలిరెడ్డి గారు ఫ్రమ్ ఖతార్ అండి, ప్లీజ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలండి సత్యనారాయణ గారు. అనిల్ కుమార్ కడించెర్ల గారు ఫ్రమ్ ఒమాన్, అనిల్ గారు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి మరియు ముఖ్య అతిథులైన ఇక్కడ అందరూ ఇచ్చేసిన కల్లా జయదేవి గారు మరియు మిగిలిన ముఖ్య అతిథులు, అండ్ ముఖ్యంగా ఈ అవకాశాన్ని మాకు అందించిన జయతల్లూరి గారు అండ్ శిరీష గారికి అందరికీ అభినందనలండి. ఈ కళాసమితి ఒమాన్ గత 30 నుంచి ఇక్కడ తెలుగు భాష గురించి, తెలుగు సంస్కృతి గురించి, తెలుగు కార్యక్రమాల గురించి ఎంతో ఇతోధికంగా సేవ చేస్తుందండి. ఇక్కడ సేవా కార్యక్రమాలే కాకుండా గల్ఫ్ విషయాల్లో పోల్చుకుంటే మరియు విద్యా విషయాల్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఒమాన్కి పేరు తిరిగేస్తే నమో అంటారు. మేము భారతదేశాన్ని జన్మభూమి అనుకుంటే దీన్ని మనం కర్మభూమి అంటాం. ముఖ్యంగా ఇలాంటి దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ ప్రపంచ మహోత్సవంలో అవకాశం ఇచ్చి వీళ్ళందరినీ మమ్మల్ని అందరినీ మొత్తం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మేము మా కార్యవర్గ సభ్యులు ఎంతో ఇతోధికంగా దీనికి ఎంతో ఆనందంగా చేస్తున్నారు. ఇది మా పండగ, ఇది మన పండగ అన్నట్టు మేమందరం ముందుకు వెళ్తున్నాము. దీనికి సహాయకారులు వచ్చి మమ్మల్ని ఎంతో తానా వారందరికీ మరియు గల్ఫ్లో ఉన్న మా అధ్యక్షులు ముఖ్యంగా సుధాకర్ రావు గారికి అందరికీ ధన్యవాదాలు. వచ్చే క్రమంలో అందరికీ శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అనిల్ గారు. హరిబాబు గారు ఫ్రమ్ బెహరీన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. ఈ ప్రపంచ తెలుగు తిరునాళ్ళకు వచ్చిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు. బెహరైన్ తెలుగు కళా సమితి నుంచి దీనికోసం కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తున్నాం. అలాగే దీన్ని మనం
ఓన్లీ తెలుగు భాష కోసమే కాకుండా ఒక మెట్టు ముందుకు తీసుకెళ్ళి వీలైతే ప్రపంచంలో ఉన్న తెలుగు కార్మిక సోదరులందరికీ సహాయపడే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలతో మాట్లాడి ఈ ప్రవాస తెలుగు వారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక పాలసీస్ డెవలప్ చేయడానికి మనందరం కలిసికట్టుగా మన రిప్రజెంటేషన్ కానీ ప్రాతినిధ్యం వహిస్తూ ఒక వినతి పత్రం లాంటి రెండు తెలుగు రాష్ట్రాలకి సబ్మిట్ చేస్తే బాగుంటుందని నా విన్నపం. ధన్యవాదములు. థ్యాంక్స్ అండి. పృథ్వీరాజ్ గారు. నమస్తే అండి. ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవ సభలో పాల్గొంటున్న గౌరవ అతిథులందరికీ నమస్కారములు. ఇంతటి మహాయజ్ఞానికి పూనుకున్న జయతాళూరి గారికి, శిరీష గారికి, అలాగే తానా కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ అందులో మేము కూడా పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాము. దాదాపు సుమారు 18,000 పోటీదారులు పాల్గొనటం, అది కూడా ప్రత్యక్షంగా కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్లో నిర్వహించడం ఆషామాషి విషయం కాదు. ఇందుకు సహకరిస్తున్న ప్రపంచ తెలుగు సంఘాల కార్యవర సభ్యులకు, అధ్యక్షులకు, అలాగే మా గల్ఫ్ సంఘాల అధ్యక్షులకు, ముఖ్యంగా మా తెలుగు కళాస్రవంతి అబుదాబి కార్యవర్గానికి, సుధాకర్ గారికి, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి అవకాశం ఇచ్చిన తానవారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. శివ చింపిరి గారు, స్కాట్లాండ్ నుండి. మీ అందరికి తెలుసు మనకి ఈ రోజు నుంచి కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో నేనేమనుకున్నా అంటే మనకి సంక్రాంతి పండగ అండి. మనం 3 రోజులు ఎలాగైతే సంక్రాంతి పండుగ జరుపుకుంటామో మన తెలుగు వారికి ఇండియన్ సమ్మర్ లో మరొక సంక్రాంతి పండగ అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందరూ చాలా ఉత్సాహంతో పాల్గొంటున్నారు. సో నేను తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ కార్యవర్గం తరపు నుంచి, అలాగే స్కాట్లాండ్ లో ఉన్నటువంటి కార్యక్రమం అలాగే కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు అండి, అలాగే శుభాభినందనలు. సో ఇంకా మరెన్నో జరుపుకోవాలని ఆకర్షిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి శివ గారు. మీకే కాదు ఉదయ్ గారికి, విజయ్ పారి గారు, ఫ్రమ్ యువర్ టీమ్ ఐ నీడ్ టు సే థ్యాంక్స్. యు ఆర్ వెరీ వెల్ ఎగ్జిక్యూటింగ్ ద ఈవెంట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ గారు ఫ్రమ్ ఖతార్ అండి, ప్లీజ్ మాట్లాడండి. నా పేరు సత్యనారాయణ మణిరెడ్డి అండి, ఖతార్ ఆంధ్ర కళా వేదిక అధ్యక్షుడిని. ముందుగా ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అన్ని దేశాల అధ్యక్షులు, పాత్రికేయులు మరియు స్పాన్సర్స్, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు మహానుభావులకు వందనాలు, అభివందనాలు. ఈరోజు తెలుగు జాతి గర్వించదగిన రోజు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ తెలుగు కళా మహోత్సవాన్ని 40 దేశాలు, 100 సంఘాలు కలిపి ఎప్పుడూ జరగని రీతిలో జరుపుకుంటున్నాయి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరుపుకోవడం కష్టమైన పనే, కానీ ఇష్టంగా అందరూ కలిపి చేస్తే ఏ కార్యక్రమాన్ని కష్టమనేది తెలియదు. అదే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం రుజువు చేసింది. మనం ఎంత కష్టమున్నా ఇష్టంగా చేసాం కనుక ఇంతమంది పార్టిసిపెంట్ రావటం, ఇంతమంది మనతో పంచుకోవటం, వారి యొక్క పనిని పంచుకోవటం ఎంతో జరిగింది. దీని అంతటికీ కారణంగా ఈరోజు 18,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇది చాలా గొప్ప విజయం. ఇంతవరకు ఎప్పుడు ఈ విధంగా ఎక్కడా జరిగి ఉండదేమో అనుకుంటున్నాను నా వంతు. ఇది అలాగే ఇది ఒక మహాయజ్ఞం. సంపూర్ణం చేయడానికి మనం అందరం సిద్ధమయ్యాం. అలాగే 75% కార్యక్రమాన్ని మనం సంపూర్ణం చేశాం. మిగతా కార్యక్రమాన్ని కూడా మనం గర్వంగా సంపూర్ణం చేద్దాం. కొన్ని చోట్ల నేను మాటలు ఆలకిస్తుంటాను.
తెలుగు వారిలో కట్టడి ఉండదు. తెలుగు వారి కార్యక్రమాలు కలిపి చేయరు, ఒకరు చేస్తే ఒకరు చేస్తారు అనే కొన్ని మాటలు ఆలకించేవారు. వాళ్ళందరికీ ఈ సభాముఖంగా నేను సమాధానం చెప్తున్నాను. ఈ రోజును 40 దేశాలు 100 అసోసియేషన్ కలిపి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎవరైనా సరే మీరు ఈ మాట అనటానికి సరిపోరు, తెలుగు వాళ్ళలో ఐక్యత లేదనే మాట అనటానికి ఎవ్వరూ సరిపోరు. ఈ సభాముఖంగా నేను వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా తెలుగు వారి అందరిది ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం ఈ రోజున చెప్తున్నాను. అలాగే ఇంత కోవిడ్ ఇలా ప్రబలంగా ఉన్న సమయంలో కూడా వాస్తవిక సాధనాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయటం అందరికీ కుదరదు. మన తానావారు, మన జయ్ గారు మరియు శిరీష గారు ఈ కార్యక్రమాన్ని, జయ్ గారు రచిస్తే శిరీష గారు ఆచరణలో పెట్టారు. ఆచరణలో పెట్టి ఆ రోజుతో వదలకుండా ప్రతిరోజు అందరికీ గుర్తు చేస్తూ మీ కార్యక్రమం ఉంది, మీరేం చేశారు, మీరు ఈ విధంగా ప్రోత్సహిస్తూ, ఇతరుని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళడానికి చాలా తోడ్పాటు అందించారు. సమాచార బాధ్యతలు తీసుకున్న సుధాకర్ రావు గారు కూడా నెమ్మదిగా సమాచారాన్ని ఎంతవరకు వెళ్లాలో అంతవరకు ఆయన బాధ్యతని నిర్వర్తించారు. ఆయనకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా మనం భవిష్యత్తులో కూడా, మన జయ తల్లూరి గారు అన్నట్టు, భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలని అందరం కలిసి చేసి మనది ఒక వయసు, మనం అందరం ఒక కుటుంబంలా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని ఆంధ్ర కళావేదిక తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్ర కళావేదిక ఈ కోవిడ్ సందర్భంగా ఒక రెండు కార్యక్రమాలకు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు 18 వారాల బట్టి చేయటం, వీళ్ళందరూ ఇంట్లో కూర్చుంటే. రెండోది ఏంటంటే, ఈ తిండి లేక అదే ఇన్ని రోజులు ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు, అవసరాలను తీర్చడం, ఈ రెండు కార్యక్రమాలు. అదేవిధంగా ఇండియాకి చార్టర్ ఫ్లైట్ గా పంపించడం. ఈ కార్యక్రమాలు మూడు కార్యక్రమాలు ముఖ్యంగా మాకు ఈ 15 రోజుల్లో చెప్పుకోదగ్గ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలకు సహకరించిన, తోడ్పాటు అందించిన భాగస్వాములైన అందరికీ ఆంధ్ర కళావేదిక మరియు ప్రపంచ తెలుగు కల్చరల్ మహోత్సవం కార్యవర్గ సభ్యులు అందరం శిరసు వంచి నమస్మాంజలి అర్పించుకుంటున్నాం. జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. విక్రమ్ పెట్లూరి గారు ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. విక్రమ్ పెట్లూరు, వినిపిస్తుందండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు విక్రమ్ పెట్లూరు. నేను సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ ఫౌండర్ అండ్ కరెంట్ ప్రెసిడెంట్ అండి. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అనేక మంది పెద్దలకు, నలుమూలల నుంచి వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీకి ఈ సాంస్కృతిక మహోత్సవంలో పాల్గొనడానికి అవకాశం దొరికినందుకు ఎంతో గర్వపడుతున్నాము. అందరూ చెప్పినట్టు ఇది ఒక పెద్ద మహాయజ్ఞం. ఇందులో 40కి పైగా దేశాల నుంచి 100కి పైగా తెలుగు సంస్థలు పాల్పంచుకోవడం ఎంతో గొప్ప విషయం. ఎస్పెషల్లీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఇంత గొప్ప ఇనిషియేటివ్తో ముందుకు వచ్చినందుకు తానాకి కృతజ్ఞతలు. దీన్ని ఇంత విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నందుకు జయతాలూరు గారికి, శిరీష గారికి, మీకు ప్రత్యేకంగా సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలండి. అండ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఎక్కువ టైం తీసుకోవట్లేదు ఎందుకంటే 3 గంటల నుంచి చాలా ఓపికగా వింటున్నారు అందరూ. సో థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ విక్రమ్ గారు. డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు, డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. శిరీష గారు థ్యాంక్ యూ. మన తెలుగు సంస్కృతిని, తెలుగు ఆచారాలని మన పిల్లలకి, మన నెక్స్ట్ భావితరాల వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేదే మన అసోసియేషన్ అందరూ, ముఖ్యంగా ఇది ఒక ముఖ్యంగా ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది ప్రతి అసోసియేషన్ లో. అలానే మా డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ కూడా 10 సంవత్సరాల క్రితం
మా అసోసియేషన్ స్థాపించి, డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలుగు, తెలుగు సంస్కృతి, తెలుగు భాష, తెలుగు మన పిల్లలకి ఎలా అందించాలి, ఎలా భావితరాల వాళ్ళకి చూపించాలి అనేది మా ఉద్దేశం, మా మా ముఖ్య అజెండా. అండ్ అలాగే ఇంటిగ్రేషన్, స్పోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ రోజుకి సంబంధించి మన ప్రపంచ తెలుగు సంస్థలన్నీ, సంఘాలన్నీ కలిసి ఒక కలిసి కట్టుగా ఇంత పెద్ద ఈవెంట్ చేయటం అనేది చాలా గర్వకారణమైన విషయం, చాలా సంతోషం. మేము దాంట్లో పాటుగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంది మాకు. ఇక్కడ ఉంటున్న కొద్ది తెలుగు కుటుంబాల్లో ప్రతి ఒక్కళ్ళు ఆసక్తిగా, శ్రద్ధగా మా సంఘాన్ని నడిపించడానికి, ప్లస్ ఇప్పుడు ఈవెంట్స్ లో పాల్గొనడానికి, కోవిడ్ టైంలో ఎవ్రీ ఇయర్ మేము 10 ఈవెంట్లు వరకు చేసిన, ఈ సంవత్సరం ఈ కోవిడ్ అన్ని ఈవెంట్స్ ని ఆపేసింది. కానీ మన తానా సంస్థ, మన బిగ్ బ్రదర్ అన్నిటికంటే ముందొచ్చి ఎవ్రీ టైం లాగానే ఒక ఇనిషియేటివ్ తీసుకొని మంచిగా అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి లాగి ఒక గాట కట్టేసి అందరి మనోభావాలు, అందరి ఉద్దేశాలు, అందరి ముఖ్య ఆబ్జెక్టివ్స్, అన్ని అసోసియేషన్స్ యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ తీసుకొని హైలైట్ చేసి ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం. ఈ సంవత్సరం ఒక మైలురాయి లాంటిది. అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం మనం ఇలాగే దూరంగా ఉంటున్న ఒక కుటుంబాన్ని ఎలా చేరుకోగలుగుతున్నామో, మన కుటుంబాన్ని, మన ఫ్యామిలీని, మన తెలుగు గడ్డ మీద, మన తెలుగు వాళ్ళందరినీ, మన పేరెంట్స్ ని, మన చుట్టాలని అందరినీ ఎలా కలుసుకోగలుగుతున్నానో, అలాగే ఈ టెక్నాలజీ తోటి కలపగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ముందు ముందుగా ఇది కలిపి ఈ విధంగానే నడిపించి ఇది ఒక ప్రపంచంలోనే ఒక లైక్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఫర్ డిఫరెంట్ థింగ్స్, కల్చరల్ థింగ్స్, అలాగే మన తెలుగు అసోసియేషన్ కూడా గుర్తించాలని, గుర్తించబడుతుందని ఆశిస్తూ మా అసోసియేషన్లో పనిచేసిన, రాత్రి మొగళ్ళు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి, హరిబాబు అలాగే అమర్నాథ్ అండ్ అదర్ బోర్డు మెంబర్స్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ప్రతి అసోసియేషన్లో వాళ్ళ వాళ్ళ సంఘకర్తలు, సంఘ బోర్డు మెంబర్స్ అండ్ తానా మెంబర్స్ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఎంకరేజ్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఇంకా ఎక్కువగా పాల్గొనేటట్లు చేయగలుగుతామని, ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే, ఇది ఇంకా 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 పెద్దగా ఇంకా ఆసక్తికరంగా చేయగలుగుతామని ఆశిస్తూ థ్యాంక్ యూ గారు. మీ దగ్గర నుంచి హరి గారు కూడా ఎప్పుడు టెక్స్ట్ చేస్తూ ఉంటారండి, ఇంకేమైనా టాస్క్లు ఉన్నాయా, ఇంకేమైనా టాస్క్లు ఉన్నాయా అని. థ్యాంక్ యూ టు హరి గారు ఆల్సో. హరి వండర్ఫుల్ పర్సన్, అందుకే నేను మెన్షన్ చేయకుండా ఉండదు యాక్చువల్లీ. థ్యాంక్స్ అండి. అశోక్ కుమార్ గుప్తా గారు, చైనా నుంచి తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు అందరూ కార్యక్రమాన్ని ప్రారంభించి విశిష్ట మంచి సందేశాలు ఇచ్చారు. ఆ రెండు సందేశాల నుంచి, వారు ఇచ్చిన సందేశాల నుంచి చాలా స్ఫూర్తిగా భావించే రెండు విషయాలు నేను గమనించాను. ఒకటి ఏంటంటే, అంత ఉన్నతమైన పదవిలో ఉన్న శ్రీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన సంభాషణలో ఎక్కడ ఆంగ్ల పదాన్ని ఉచ్చరించలేదు. సో అది అందరికీ ఆదర్శం కావాలి. అదే దీక్షతో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తానాకి మరియు అందరం అందరినీ కలుపుకొని పోయి అందరినీ ఇన్వాల్వ్ చేసి అన్ని అందరికీ అన్నిట్లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చిన తానా అసోసియేషన్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఎక్కడికి వెళ్ళలేని తెలుగు అని చెప్పారు, వెళ్ళలేని తెలుగు కూడాకి కొంచెం ఒక వాక్యం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా తెలుగు అనే నానుడి మనం తీసుకోవచ్చు ఇక్కడ ఈ కార్యక్రమంతో. మనం ఎక్కడికి వెళ్ళినా గానీ ఆహా, మన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనే ధైర్యం కలుగుతుంది. సో ఇది చాలా చాలా ఉత్తేజంగా ఉంటుంది. అండ్ చివరిగా కార్యక్రమంలో పాల్గొనే ఔత్సాహికులందరికీ నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి శిరీష గారు. థ్యాంక్స్ శిరీష గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఫణీంద్ర లింగం గారు సౌత్ ఆఫ్రికా నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
థ్యాంక్ యూ శిరీష గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా తెలుగు మీద ఎంతో మమకారం కలిగి ప్రతి తెలుగు వాడి నాడి తెలిసిన మన తెలుగు వెలుగులని దశ దిశలు వ్యాపింపచేసిన మన ప్రియతమ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు ఈ ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం వలన ఈ సంబరం అంబరాన్ని తాకిందని నేను అనుకుంటున్నాను. అందుకు ఆయనకి ఆశా తరఫున ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజకీయ చలనచిత్ర ప్రముఖులందరికీ మరియు విశిష్ట అతిథులకు ధన్యవాదములు. ప్రపంచంలోని తెలుగు వారందరినీ ఒక వేదిక మీదకు తీసుకురావాలని సంకల్పించి దానిని సాకారం చేసిన టానా ప్రెసిడెంట్ శ్రీ జె తాలూరి గారికి, వారి కళని ముందు ఉండి నడిపించిన మన శ్రీమతి శిరీష తుంగుంట్ల గారికి ప్రత్యేక అభివందనాలు. అలాగే ఈ మహాయజ్ఞానికి తోడ్పడిన అన్ని తెలుగు సంఘాలకి, వారి అధ్యక్షులకు మరియు కార్యవర్గ బృందానికి ధన్యవాదములు. ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీలలో మొత్తం 18,000 మంది పాల్గొనడం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది. పోటీలలో పాల్గొంటున్న అందరికీ, వారికి సహకరించిన కుటుంబ సభ్యులందరికీ మా ధన్యవాదములు. దక్షిణాఫ్రికాలోని తెలుగు వారిని కూడా ఈ మహత్తర కార్యక్రమంలో భాగ్యస్వాములను చేసినందుకు మా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు వారిని ఒక్క దాటిపై తెచ్చే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, అలానే వచ్చే నెలలో ఆగస్టులో తెలుగు భాషా దినోత్సవం మాతో పాటు టాసా వాళ్ళు కలిసి జరుపుకుంటున్న కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ ఉపకరిస్తారని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా తరఫున అందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ అండి. శ్రీకాంత్ గారు ఫ్రమ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఐర్లాండ్ నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో అండి, నా పేరు శ్రీకాంత్ బొమ్మరవేణి. నేను టీసీఎస్ఎన్ఐ నార్త్ ఐర్లాండ్ బెల్ఫాస్ట్ రిప్రజెంట్ చేస్తున్నాను. వెంకయ్య నాయుడు గారికి, జే తాళ్ళోయ్ గారికి మరియు మిగతా గౌరవ అతిథులకి టీసీఎస్ఎన్ఐ తరఫున నమస్కారాలు. వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్టివల్ అసలు ఎవరికిచ్చిందో ఐడియా, చాలా బ్రహ్మాండమైన ఐడియా. ఈ ఆలోచన రాగానే తానా వాళ్ళు ఆలోచనని ముందు తీసుకెళ్ళి తెలుగు భాషని, తెలుగు ఔన్నత్యాన్ని కాపాడే ఉద్దేశం చాలా ఆనందంగా ఉంది. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం అంతా ఒక్కడిగా ఉన్నాము. అందరూ ఆరోగ్యంగా ఉండడం మీ మీ చేతుల్లో ఉంది. ఒక దేశంలో ఆర్ ఒక రాజ్యంలో ఇలాంటి ప్రోగ్రామ్ జరిగితే దాన్ని యజ్ఞం అంటారు. మరి మనం చేస్తున్న ఈ పెద్ద ప్రోగ్రామ్ని ఏమంటారో శిరీష గారు చెప్పాలి. దీనికి నామకరణం చేయాలి, మహాయజ్ఞం అని మాత్రం అనకండి. మిగతా 3 డేస్ ఈ ప్రోగ్రామ్ జయప్రదం అవ్వాలని టీసీఎస్ఎన్ఐ తరఫున మేమంతా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ వన్ మోర్ టైమ్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు బైక్రాఫ్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఈవెంట్ అండి. లైవ్ షోస్ అన్ని టెలికాస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ గీతా మోర్ల గారు ఫ్రమ్ లండన్, యూకేటీఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి గీత గారు. హలో, వినిపిస్తుంది? హలో, నమస్కారం అండి అందరికి. ఎందరో మహానుభావులు అందరికి నమస్కారం. ఈ సంబరాలు తర్వాత ఫెస్టివల్ ఏమన్నాలో అర్థం కావట్లేదు. అన్ని దేశాల నుంచి ఇంతమంది ఒక్కసారి ఒక్క ప్లాట్ఫామ్ మీదకి రావటం ఇదే మొదటిసారి. ఇది ఇలాగే కొనసాగాలని చాలా కోరుకుంటున్నాం అండి. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ తరఫున మేము చాలా కార్యక్రమాలు చేసాము. అందులో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్ ఒకటి చేసాము. నెక్స్ట్ మనము శిరీష గారు, ఇది మీకేనండి, నెక్స్ట్ చేయబోయే కార్యక్రమం షుడ్ బి అ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. మాక్సిమం పార్టిసిపెంట్స్ ఆల్రెడీ మనం రిజిస్టర్ చేసుకుంటే ఇది వచ్చేసేదేమో. ఈసారి 18,000, ఇంకా పైకి వెళ్దామండి నెక్స్ట్ టైమ్. జై తాళ్ళూరి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అందరం అనుకునేది ఏంటంటే, మనం విడివిడిగా మనం చేస్తున్న కార్యక్రమాలు చాలా ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ కలిసి మనం చేసేది మాత్రం
ప్రపంచానికి మొత్తం తెలుస్తుందండి. లోకల్ గా కూడా మాకు యునైటెడ్ కింగ్డమ్ లో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నా గానీ ఈ లెవెల్లో పోర్ట్రే చేసుకోగలిగిన ఒక ప్లాట్ఫామ్ దొరకటం చాలా అదృష్టం. ఇది రేపొద్దున్న మన పిల్లలకి జస్ట్ లైక్ ఎనీ అదర్ లాంగ్వేజ్ తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ అవ్వాలి. దానిలో కూడా వాళ్ళు డిగ్రీ ఫినిష్ చేయాలి. అది ఇండియాలోనే కాదు, మిగతా ప్రపంచం అంతా కూడా జరగాలి. దీనికి ముందు మమ్మల్ని నడిపించి ఒక ఐడియాని ఒక రూపం దాల్పించిన శిరీష గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఉమెన్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ట్రెమెండస్లీ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మల్టీ టాస్కింగ్ ఎట్ హోమ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద హస్బెండ్స్ హూ సపోర్టెడ్ అస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ గీత గారి, నెక్స్ట్ టైం తప్పకుండా మనం గిన్నెస్ వరల్డ్ రికార్డులోకి వెళ్దాము. మీరు అన్నట్టుగా మీ సహకారం తుట్టి తప్పకుండా చేద్దామండి, తప్పకుండా అందరం కలిసి. నెక్స్ట్ నాలం మహేందర్ గారు ఫ్రమ్ సింగపూర్ తెలుగు అసోసియేషన్ నుంచి మాట్లాడవలసిందిగా కోరుతుంది. అన్ని చేసుకోవాలండి. నాల మహేందర్ గారు నెక్స్ట్. భారతి కందుకూరి గారు ఫ్రమ్ థాల్ అసోసియేషన్ ఆఫ్ లండన్, ప్లీజ్ మాట్లాడండి. నమస్కారాలు. వినిపిస్తోందండి అందరికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తానా అసోసియేషన్, జై తాళూరి గారు అండ్ శిరీష గారు మా తాల్ని ఒక ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. యూకే నుంచి చాలా మంది మా తాల్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారండి. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్. మా తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ 15 ఇయర్స్ ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకోబోతోంది. ఇక్కడ తెలుగు కల్చరల్ సెంటర్ కూడా మేము నడిపి తెలుగు కల్చరల్ సెంటర్ లో తెలుగు డాన్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నామండి పిల్లలకి. మ్యూజిక్ ఇలాగా వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఆ నేర్చుకున్న పిల్లలందరూ కూడా ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్న మీ అందరికి, అందరికి పార్టిసిపేట్ చేస్తున్న అందరికి కూడా ఎనీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్స్ భారతి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. నీలం మహేందర్ ఫ్రమ్ సింగపూర్, ప్లీజ్ మాట్లాడేస్తా. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇలా మహేందర్ గారు ఉన్నారండి. నెక్స్ట్ కోడూరు శ్రీనివాస్ గారు తెలుగు వారి సమాఖ్య మహారాష్ట్ర నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరూ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలండి. సీతా సాయి గారు ఫ్రమ్ బాంబే తెలుగు అసోసియేషన్ నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నారా అండి?
చాలా మంది రాలేదండి, ఎందుకంటే అందరికి టైం సేమ్ కాదు కదా, చాలా మంది వెళ్ళిపోయారు, 3 అవర్స్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. యా సీత గారు ప్లీజ్. పూణే ఆంధ్ర సంఘం ఉన్నారండి, పూణే ఆంధ్ర సంఘం. అందరికి నమస్కారం అండి. చూడండి మోహన్ నాయుడు గారు ప్లీజ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే చత్రం కిందకు తీసుకొచ్చి దూరవాణి లేదా దృశ్యవాణిలో వారి ఉచితాసనముల మీద కూర్చుండబెట్టి చూపిస్తున్నటువంటి తానా వారికి ప్రత్యేకమైన అభినందనలు. పూణే ఆంధ్ర సంఘం 1942 స్థాపించబడింది. ఆనాటి నుంచి దినదిన ప్రవర్ధమానముగా అభివృద్ధి చెందిన పూణే ఆంధ్ర సంఘం పుణ్యనగరంలో, అంటే పూణేని పుణ్యనగరం అంటారు ఇక్కడ, పుణ్యనగరంలో నివసించే తెలుగు వారందరికీ కూడా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేస్తూ ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ తెలుగు వారందరినీ కూడా కలుపుకొని వారికి ఏ అవసరమైనప్పటికీ కూడా తెలుగు వారందరినీ వారి అవసరాలను తీర్చుతూ ముందుకు వెళుతున్నటువంటి ఒక సంస్థ పూణే ఆంధ్ర సంఘం. ఒక విద్యా సంస్థను అంటే హై స్కూల్ ను కూడా రన్ చేస్తున్నది. పూణే ఆంధ్ర సంఘం కు చాలా మంది ప్రముఖులందరూ కూడా చేయడం జరిగింది. రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే సినీ ప్రముఖులందరినీ కూడా సన్మానించడం జరిగింది. ఎప్పుడు కూడా మేము ఉగాది కొంచెం గ్రాండ్ సక్సెస్ గా చేస్తూ ఉంటాము. అలాగే వనభోజనాలు, సంక్రాంతి, శ్రీరామనవమి, సంస్కృతి సాంప్రదాయాలను అభివృద్ధి చేయడానికి ముందుకు వెళుతూ ఉంటాము. అలాగే ఇప్పుడు తానాలో ఈ కార్యక్రమానికి మాకు రవీణ గారికి చాలా, రవీణ గారు ముందుండి అన్ని నడిపిస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా. మా కార్యవర్గ సభ్యులందరూ కూడా రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమంలో ముందుంటారు, వారికి ప్రత్యేకమైన అభినందనలు ముందుగా తెలియజేస్తున్నాము. జై హింద్. వీడియో ప్లే చేయండి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో స్థిరపడిన బలపడిన తెలుగు వారందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. ఉద్యోగరీత్యా వృత్తిరీత్యా మీరందరూ ప్రవాస జీవితం గడుపుతున్నప్పటికీ తెలుగు భాష, తెలుగు సంస్కృతి సాంప్రదాయ ఔన్నత్యం పట్ల చెక్కు చెదరని మీ అభిమానానికి నా అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక మంది మాట్లాడే భాషగా 15వ స్థానంలో మన భారతదేశంలో హిందీ బెంగాలీ తర్వాత 3వ స్థానంలో, ప్రస్తుతం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అమెరికాలో హిందీ గుజరాతీ తర్వాత 3వ స్థానంలో వెలుగొందుతుంది మన తెలుగు. అలాంటి తెలుగు భాష, తెలుగు సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ కోసం తానా ఆధ్వర్యంలో దాదాపు 100 దేశాల తెలుగు సంస్థలు ఒకే తాటిపైకి వచ్చి జూలై 24 నుండి 26 వరకు 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం మొదలు. కొందరు తెలుగు భాషా ప్రేమికుల పోరాట ఫలితంగా ప్రాచీన హోదాను సాధించుకున్నటువంటి తెలుగు భాష యొక్క సాధికారతను, స్థాన విశిష్టతను పటిష్టంగా కొనసాగించాలి అంటే ఇలాంటి భాషా సాంస్కృతిక సాంప్రదాయ సమ్మేళనాలు జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. స్వదేశంలో దేశ భాషలందు తెలుగు లెస్స అని, ప్రపంచ దేశాలలో ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ప్రశంసలు అందుకున్నటువంటి మన తెలుగు భాష సౌందర్యానికి ప్రణమిల్లుతూ ఈ కరోనా కష్టకాలంలో కూడా తెలుగు భాషా సంస్కృతి సాంప్రదాయాల విలువలు ముందు తరాల వారికి అందివటం కోసం చేస్తున్నటువంటి ఈ కృషికి ఈ 3 రోజుల కార్యక్రమాలను విజయాలని కావాలి. అక్కడున్న అందరికీ నా శుభాకాంక్షలు. తెలుగుతనం మర్చిపోకుండా ఉండటానికి
మీరు చేస్తున్న కృషి నిజంగా గర్వించదగ్గది. తానా మరియు 40 దేశాల నుండి దాదాపు 100 అసోసియేషన్స్ కలిసి తెలుగు సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేయటం నిజంగా ఇది పెద్ద యజ్ఞం లాంటిది. మనం మన పిల్లలకి ఏమిచ్చామన్నది ముఖ్యం కాదు, మన తెలుగు భాష గొప్పతనం, తెలుగు పాట గొప్పతనం, తెలుగు సంస్కృతి గొప్పతనం కూడా బాలుతరాలకి అందజేయటం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జూలై 24, 25, 26వ తేదీల్లో జరగబోతున్న ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల్లో అందరూ పాల్గొనండి. ఈ కార్యక్రమాలు అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలం వేదికగా నిర్వహించబోతున్నారు. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని పరిరక్షిద్దాం, పరివ్యాప్తి చేద్దాం. మనం అందరం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుందాం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. నమస్కారం అండి అందరికి. నా పేరు లంకా సీత, నేను ఢిల్లీ న్యూఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ నుంచి రిటైర్ అయిన తర్వాత విశ్రామ సమయంలో తెలుగు వారందరికి సేవ చేయాలనే ఉద్దేశంతో సైరస్ అనే సంస్థని స్థాపించాను. దాని ద్వారా మన తెలుగు వారందరికీ అనేక కార్యక్రమాల ద్వారా వారికి సేవలు అందిస్తున్నాం. ఇదే కాకుండా ఆర్టీఎస్ రాష్ట్రేతర తెలుగు సమాఖ్యలో ట్రస్ట్ జోన్ చైర్పర్సన్ గా ఉండి తద్వారా అనేక సేవలు చేస్తున్నాం. ఇది కాకుండా పింగళి వెంకయ్య గారి సంస్థలో నేను ఢిల్లీ కన్వీనర్ గా ఉండి తెలుగు స్కూల్ పిల్లలందరికీ కూడా తెలుగులో కాంపిటీషన్ పెట్టడం, అనేక రకాలైన పోటీలు పెట్టడం జరుగుతుంది.
తద్వారా తెలుగుని ప్రమోట్ చేస్తున్నాం. నా కోరిక ఏంటంటే తానా వారికి ఇది లైట్ గా తీసుకోండి, సీరియస్ గా కాదు, తానా వారికి తందానా అనడానికి 50 దేశాలు 100 అసోసియేషన్లు వారి దగ్గర వచ్చాయి. నెక్స్ట్ ప్రోగ్రామ్ కి 100 దేశాలు 200 అసోసియేషన్లు కూడగట్టుకోవాలని నేను శిరీష్ గారిని కోరుతున్నాను. తానా వారికి చాలా చాలా అభినందనలు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు, మేము మా చేతైన ఉడతాభక్తిగా సహాయం చేసినందుకు, మీకు మీకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు శిరీష్ గారికి, తానా టీ మొత్తం అందరికి. పేరు పేరున నేను చెప్పలేను, పెద్దలందరికి, ఈ సభకి వచ్చి వైస్ ప్రెసిడెంట్ గారైన వెంకయ్య నాయుడు గారు చెప్పిన మాటల్ని మనం మనసులో పెట్టుకుని ఆచరణలో పెట్టాలని నా కోరిక. ఈ రకంగా శిరీష్ గారిని కోరుతున్నది ఏంటంటే, ఈ ఒక్క అంబరిల్లా కింద 50 దేశాలు కాదు 100 దేశాలు తేవాలి, 200 అసోసియేషన్లు తేవాలి. అందుకు మా సహకారం ఎప్పుడూ ఉంటుందని. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అంటే ఇండియా అనుకోండి, మీరు ఇండియాలో ఏం చెయ్యాలన్నా, ఇండియా నుంచి ఏ రకమైన సహాయం కావాలన్నా రాష్ట్రేతర తెలుగు సమాఖ్యని ఒక్కసారి ఒక ఫోన్ కొట్టారంటే మీకు అన్ని రకాలైన సహాయం మీకు దొరికిపోతుంది. ఇది నేను ఘంటాపథంగా చెప్తున్నాను, ఎందుకంటే మా ప్రసాద్ గారు, సుందర్రావు గారు వెనకాల, వయసులో వారికంటే నేను పెద్దదాన్నే కానీ వారి వెనకాల నాకు పనిచేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పనిచేసిన ఆనందం సక్సెస్ అయినప్పుడే దొరుకుతుంది మనకి. కాబట్టి తానా వారిని కోరేది ఏంటంటే, నెక్స్ట్ ప్రోగ్రామ్ కి 50 కంట్రీలు 200 అసోసియేషన్ కలుపుకోమని నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధంగా మేము ఉన్నామండి, కాకపోతే అవకాశం రావాలి ఖచ్చితంగా. ఈసారి మీరు అన్నట్టు మేము ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని పనిచేయడానికి మేము ముందుకెళ్తాము. అయ్యి సీత గారు రాష్ట్రేతర తెలుగు సంస్కృతి సమాఖ్యతో కూడా కలిసి మీకు ముందు చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. మీరు వచ్చి చక్కటి మాటలు చెప్పినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామండి, ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉంటాం మేము. సీత గారు చాలా చక్కగా చెప్పారండి, చాలా ధన్యవాదాలు. మీ సపోర్ట్ మీకు, మొన్న బ్యాక్ పెయిన్ ఉండి కూడా మీరు 2 వరకు కూర్చొని మాకు సపోర్ట్ చేసి, మీ పట్టుదలని చూస్తుంటే, మీకు తెలుగు భాషని నెక్స్ట్ జనరేషన్ తీసుకోవాలి అని పట్టుదలని చూస్తే మాకు చాలా చాలా నేర్చుకోవాలండి మీ దగ్గర నుంచి. ఈ అంటే రిటైర్మెంట్ అయిపోయినాక కూడా ఈ వయసులో కూడా మీరు అందరూ ఇంత తాపత్రయపడుతున్నారు మన భాషని నెక్స్ట్ జనరేషన్ కి అందించాలంటే చాలా గర్వంగా కూడా ఉందండి. తప్పకుండా మాకు ఎంత సహాయం అంటే ఎంత రీచ్ అవుట్ అయితే అంత రీచ్ అవుట్ అయ్యి నెక్స్ట్ ఇంకా పెద్ద కార్యక్రమాన్ని అందరం కలిసి చేద్దామని తప్పకుండా. నెక్స్ట్ కార్యక్రమం ఇప్పటి నుంచి చెప్పండి, మేము తయారుగా ఉంటాం. తప్పకుండా రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు ఇంకా వయసు అయిపోకుండా మీరు కార్యక్రమాలు చేయండి, మేము తయారుగా నేను అన్ని పనులు చేస్తాను. తప్పకుండా రెడ్డి గారు. మా యంగెస్ట్ సెక్రటరీ గారు, మా పివిపి ప్రసాద్ గారు, మా కాంటెంపరీ సుందర్రావు గారు ఆ సంస్థని 5 సంవత్సరాల నుంచి ఎంత అద్భుతంగా నడుపుతున్నారంటే నాకు చెప్పడానికి మాటలు రావటం లేదు. అది కరెక్ట్ అండి, వారికి నా ధన్యవాదాలు. ఈ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు సీత గారు. అండ్ నెక్స్ట్ పి సత్యనారాయణ గారు ఫ్రమ్ ఒరిస్సా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముంబై నుంచి కూడా వెయిట్ చేస్తున్నామండి. పిలుస్తానండి. విజయ కుమార్ గారు ఫ్రమ్ తమిళనాడు మాట్లాడవలసింది. అందరికి నమస్కారం, నా పేరు విజయ కుమారు. నేను హొసూరులో, తమిళనాడులో హొసూరులో ఉంటున్నాను. ఇక్కడ మేము స్థిర నివాసాంధులం అండి. కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ తెలుగు వాళ్ళుగా మనం జీవిస్తున్నాము. ఇప్పుడు నేను రాతాస తెలుగు సాహిత్య పరిషత్ మూలంగాను, రాష్ట్రీయ తెలుగు సభారత మూలంగాను ఇక్కడ మాట్లాడుతున్నానండి. ఈ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా జరుపుతున్న ఈ తెలుగు సాంస్కృతిక మహోత్సవము దిగ్గజంగా జరగాలని, ఆ అమ్మలగన్న ఎమ్మ ఊరమ్మల మూల పుటమ్మ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ
తమిళము నిర్బంధం చేసి తెలుగు విద్యార్థులు తెలుగులో చదువుకోవడానికి అవకాశం లేక చేస్తున్నారు. దీనికోసం మేము తెలుగు సాహిత్య పరిషత్ మూలంగాను చెన్నైలో ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ సెక్రటరీ అయిన సీఎం కట్టి ద్వారా కోర్టులో కేసులు వేసి జయించి తాత్కాల పరిష్కారం మాత్రమే పొందినాము, ఇంకా శాశ్వత పరిష్కారం పొందలేదు. ఈ ఉసూరు తాలూకా డెంకినోడకడ్ తాలూకాలో సుమారు 1200 గ్రామాలు ఉన్నాయండి. ఇప్పుడు కూడా 80% తెలుగు వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఇది చాలామంది ప్రపంచంలో చాలామందికి తెలియకపోవడం అనేది కొంచెం విచారించదగ్గ విషయమే. తెలుగు వాళ్ళలో పల్లెకి ఎక్కేవాళ్ళు ఎక్కువ, మోసేవాళ్ళు తక్కువ. కాబట్టి తెలుగు వాళ్ళ ఐక్యతతో ఈ కార్యక్రమం జరపడానికి చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు రాష్ట్రీయత తెలుగు సమాఖ్యలో నేను సౌజ్యోనికి చైర్మన్గా ఉంటున్నానండి. ఇంతవరకు ఎవరు చేపట్టని కార్యక్రమాలు రాతే సార్ చేపట్టింది. అందుకు ఒక ఉదాహరణ, ఇంతవరకు తమిళనాడులో త్యాగరాజకి తిరువారంలో త్యాగరాజ స్వామికి అక్కడ వర్ధంతి మహోత్సవం నడిపేదండి. కానీ రాతేసాలో ప్రసాద్ గారు, సుందరరావు గారు ఎంతో మంది కార్యకర్తలు పూనుకొని మొట్టమొదటిసారిగా ఒసూరులో 251 త్యాగరాజ జయంతి ఉత్సవాలు నడిపారు. అందుకు సుమారు భారతదేశంలోని 19 రాష్ట్రాల నుండి కొన్ని 100 మంది కళాకారులు అక్కడ వచ్చి తమ కార్యక్రమాన్ని చేశారు. అది కాకుండా కూచిపూడికి కీర్తనలు రాసి తరంగాలు రాసిన నారాయణ తీర్థులు గారికి చాలా మందికి తెలియదు. ఆయన కాజాలో జన్మించారు. ఆయనది మద్రాసులో 2 సంవత్సరాలకు ముందు నారాయణ తీర్థుల జయంతి మహోత్సవాలు నడిపానండి. అలాగే భారతదేశంలో ఉన్న ఎక్కడ ఉన్న తెలుగు ఏ రాష్ట్రంలో తెలుగు వాళ్ళ యొక్క సంక్షేపానికి తెలుగు వాళ్ళ కార్యక్రమాలకు కూడా రాతేసయ్యప్పుడు కూడా సహాయపడుతుంటుంది. కాబట్టి భారతదేశంలో 19 రాష్ట్రాల్లో 54 సంస్థలు ఈ తానా వారికి సహకరిస్తున్నాము. కాబట్టి భవిష్యత్తులో ఏ తెలుగు కార్యక్రమానికైనా మన లంకా సీతగారు అన్నట్లు ఏ తెలుగు కార్యక్రమానికైనా మీరు రాతేసాగర్ని సంప్రదించగలిగితే మీ కళాకారులందరూ మీకు ఇవ్వచ్చు. గడిచిన జూలైలో 330 కవులతో కవి సమ్మేళన ఇలా జూమ్లో చేశామండి. ఇప్పుడు నేను కోరుకోదు ఏమంటే, చాలా యవ్వనంగా ఉన్నారు, చాలా చిన్న ఆమె, ఆమె దీనికి పూనుకోవడం అనేది చాలా పెద్ద విషయం. మా తరం వెళ్ళిపోతోంది, ఇక్కడ నవతరాన్ని తెలుగులో చదువుకోవడం, మాట్లాడుకోవడం, రాయడం తెలియకపోతే వెళ్ళిపోతుందండి. కాబట్టి మీరు కొద్దిగా పూనుకొని ఆ రాష్ట్రాల్లో కానీ ఆ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు తెలుగులో చదువుకోకపోయినా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆంగ్లంలో చదువుకున్నా కూడా వాళ్ళు తెలుగు చదవడము, రాయడము, మాట్లాడడం నేర్పిస్తే బాగుంటుందని నా మనవి. ఇంకో 5 విషయాలు నేను చెప్తానండి. మీరు బహుభాషా కోవిద్యులు కావచ్చు కాక తెలుగు తెలిసిన వారితో తెలుగులోనే మాట్లాడండి, ఆంగ్ల పదాలు కలిపి ఇంగ్లీషు మాట్లాడకండి. 1, 2 వీలైతే తెలుగు పుస్తకాలు కొని చదవండి. 3 తెలుగు సంస్థల్ని ఏర్పరచండి, కాకపోతే తాలూకా సహకారం అందించండి, కాకపోతే పాల్గొనండి, లేదా వాళ్ళకి అవకాశాలు కల్పించి విమర్శలు చేయకుండా ఉండండి, వాళ్ళకి సహకారం కల్పించండి. అది కాక ఏ మీకు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, వృత్తిరీత్యా మీ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా తెలుగు మాట్లాడడం నేర్చుకుంటే బాగుంటుంది. మంచి మృష్టాన్న భోజనంలో పలుకులు చిరిగితే ఎంత కష్టంగా ఉంటుందో, అలాగే తెలుగులో తేనెలకు తెయ్యని తెలుగు పదాలు ఉండి కూడా ఆంగ్ల పదాలు కావలసిన గతికి దుర్గతి మన వద్దు. ఆంగ్లం అదే ఒకటి వాడికి అనర్గంగా ఆంగ్లమైన మాట్లాడమండి, లేదా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించమనండి. తెలుగు వాళ్ళు ఏ భాష అయినా అనర్గంగా నేర్చుకోగలరన్నది మేము తమిళనాడులో ఉంటున్నాము. మా తమిళనాడులో ప్రతి పిల్లవానికి తమిళ మాట్లాడడం తెలుసు, తెలుగు మాట్లాడడం తెలుసు, కన్నడ మాట్లాడడం తెలుసు. మేము బార్డర్లో ఉంటున్నాము. కాబట్టి దయతో ఈ అవకాశం కల్పించిన తానా వారికి, రాష్ట్రీయ తెలుగు సమాఖ్యాలకి, తెలుగు సాహిత్య పరిషత్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి మా తరం వెళ్ళిపోతోంది, యువకుల్ని సాంకేతిక పరిజ్ఞానం దీనికి ఎక్కువ ఉపయోగపడింది. ఈ కరోనా వల్ల, కోవిడ్ వల్ల ఈ సమస్య ఏర్పడినా కూడా సాంకేతిక నైపుణ్యంగా తెలుగు యువతను తీసుకువచ్చి వాళ్ళకు తెలుగు నేర్పించి తెలుగు యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని తరతరాలకు నిలబెట్టాలి మన. తప్పకుండా అండి, విజయ కుమార్ గారు ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను. నమస్తే, వందనాలు. ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు. టైమ్ ఆల్రెడీ 4 అవర్స్ నుంచి మాట్లాడుతున్నాం అండి.
కొద్దిగా టైం పర్మిట్ చూసుకుని ఒక్క మినిట్ లో అందరినీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంకా 7 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నామండి. నెక్స్ట్ కోటేశ్వరరావు గారు ఫ్రమ్ కర్ణాటక తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ దేశమైన ఎందు కాలిడిన పొగరాని తెలుగు తల్లిని, అలాంటి తెలుగు వాళ్ళందరినీ ఏకతాటపైకి తీసుకొచ్చి తానా వాళ్ళు చేస్తున్న కృషిని చాలా అభినందించదగిన విషయం. దేశ భాషలందు తెలుగు లెస్స అని నుడిన శ్రీకృష్ణ దేవరాయలు హంపి విజయనగరం ఉన్న బళ్ళారి జిల్లాకి బళ్ళారి రాఘవ నాట్య కళా ప్రపూర్ణ. దేశ విదేశాల్లో అనేక నాటకాల్లో పేరుగాంచినటువంటి బెర్నార్డ్ షా దగ్గర నుంచి, గాంధీ మహాత్ముడి దగ్గర నుంచి, రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ప్రశంసలు అందుకున్నటువంటి బళ్ళారి రాఘవ పేరుతోని ఇక్కడ ఒక కళామందిరం స్థాపించి దానికి అధ్యక్షుడుగా ఉన్నాను నేను. నిజంగా తానా వాళ్ళని చాలా అభినందించాలి. ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక మీటింగ్ చేయటం, అందరినీ తెలుగు వాళ్ళందరినీ కలపడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ తానా తలపెట్టినటువంటి ప్రపంచ తెలుగు సాహిత్య మహోత్సవాలు విజయవంతం కావాలని, అలాగే రాష్ట్రేతర తెలుగు సమాఖ్యలో నేను సభ్యుణ్ణి, మా బళ్ళారి రాఘవ కళామందిరం కూడా అసోసియేషన్గా సభ్యత్వం తీసుకుంది. కర్ణాటక భారతదేశంలో ఉన్నటువంటి వేరే ఆంధ్ర తెలంగాణ వదిలి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ ఏకం చేయాలని చెప్పి, ఏకతాటిపైకి తీసుకోవాలని చెప్పి రాష్ట్రీయ తెలుగు సమాఖ్య చాలా కృషి చేస్తూ ఉంది. దానికి నిజంగా అధ్యక్షులు సెక్రటరీ అందరినీ కూడా అభినందించాలి. అలాగే తానా వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను 2 మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్స్ సత్యనారాయణ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సత్యనారాయణ గారు ఫ్రమ్ కర్ణాటక. సారీ, కోటేశ్వరరావు గారు ఫ్రమ్ కర్ణాటక. థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ నీలం మహేందర్ గారు ఫ్రమ్ సింగపూర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అన్మ్యూట్ చేసుకోండి అండి. జై గారు, అవుట్ ఆఫ్ థ్యాంక్స్. ఇందాక 1 నిమిషం చేయగారు. డాక్టర్ కల్లూరి ఎస్ మూర్తి గారు ఫ్రమ్ ముంబై మాట్లాడండి. నమస్కారం అండి, నేను డాక్టర్ కల్లూరి ఎస్ మూర్తి, ప్రెసిడెంట్ ముంబై తెలుగు సమితి పవాయి నుంచి మాట్లాడుతున్నాను. ఈ జై తాళ్ళూరి గారు వారి యొక్క సభ్యులతో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని ముందు విజువలైజ్ చేసి దాన్ని చాలా జాగ్రత్తగా నడిపిస్తూ ఇంత చక్కగా తీసుకెళ్తున్నందుకు ముంబై తెలుగు సమితి నుంచి మా హృదయపూర్వక అభినందన. ఇంత మటుకు మాట్లాడిన వారందరికీ, ఇంకా ముందు మాట్లాడబోయే వారందరికీ నా వందనములండి. గత కొద్ది రోజులుగా ఈ తానా సంస్థ రాత్రి పగలు ఇంతంత కృషి చేసి ఇన్ని తెలుగు పోటీలను ఇంత అపురూపంగా ముందుకు తీసుకెళ్తాం అనేటటువంటిది, యాక్చువల్లీ ఇది నవ్వుతో నభవిష్యతి అనుకోవటంలో అతిశయోక్తి కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇంత మటుకు అసలు మనకు ఒక ఒక కళ అనేటటువంటిది నిజమై మనం చూడటం అనేటటువంటి ఉండదు, కానీ ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ మీరందరూ ఆర్గనైజ్ చేయటంలో ఉన్న కళని నిజం చేపించి మాకు మొట్టమొదట్లో అందరికీ జీవితంలో మొట్టమొదట్లో మీరు చూపించారు కళ అనేటటువంటిది ఎలా నిజం చేసుకోవచ్చు అనేటటువంటిది. దానికి మళ్ళీ మళ్ళీ మీకు చాలా చాలా ధన్యవాదాలు. ముందు ముందు కూడా
మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అవి ఇంకా చాలా చాలా చేస్తూ ఉంటే ఈ సభాముఖంగా మా ముంబై తెలుగు సమితి ఎల్లప్పుడూ తమరికి చేతనైనంత మటుకు చేయటానికి తయారుగా ఉంటుందని చెప్పటానికి మా ముంబై తెలుగు సమితి పవాయి తరఫు నుంచి ప్రెసిడెంట్గా నేను తమరికి హామీని ఇస్తున్నా. ఇంతకంటే వేరే తమరికి ధన్యవాదాలు ఎలా చెప్పాలో తెలియదు. మేము ఎల్లప్పుడూ తమరితో పాటు ఉంటాం, ఇంకా ముందు ముందు మీరు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. నమస్కారం. ధన్యవాదాలండి. అలాగే తానా సెక్రటరీ రవి పొట్లూరు గారు ఉన్నారండి లైన్ లో. రవి పొట్లూరు గారు ఓకే. అందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మొదలు పెట్టడం చాలా వైస్ ప్రెసిడెంట్ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి, గణేష్ గారికి, గల్లా జయదేవ్ గారికి, లావు కృష్ణదేవరాయలు గారికి, కేవీ రమణాచారి గారికి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, రసమయ్య బాలకృష్ణ గారికి, మండల బుద్ధప్రసాద్ గారికి, శ్రీనివాసరావు గారికి, ఓలేటి పార్వతీశం గారికి, మేడపాటి వెంకట గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని మీరందరూ మాతో కలిసి పనిచేయకపోతే ఇంత గొప్ప కార్యక్రమం అయి ఉండేది కాదు. ఈ కార్యక్రమానికి ఇన్ని 100 అసోసియేషన్లు వచ్చి తానాతో కలిసి పనిచేసి ఈ ఉత్సవాన్ని మహోత్సవాన్ని చేశారు. దానికి ఈ అసోసియేషన్ కార్యవర్గానికి, దాని సభ్యులకి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటిదాకా మేము ఒక్కడం చేస్తుంటే ఇక్కడే మామూలుగా ఉండుండేది, ఇప్పుడు ఇదంతా ప్రపంచం అంతా విస్తరించిందంటే మీ అందరి పాత్ర లేకుండా విస్తరించేది కాదు. ఇక దీనికి పనిచేసిన వాళ్ళ గురించి 450 మంది జడ్జెస్ పనిచేశారు. వాళ్ళు న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఎంతో కష్టపడి చేయటం, దానికి ఒక 550 మంది వాలంటీర్స్ వర్క్ చేయటం, దానికి వాళ్ళకి జడ్జెస్కి అలాగే వాలంటీర్స్ ప్రత్యేక ధన్యవాదాలు. పేరు పేరున ఇంతమంది ఉన్నారు కాబట్టి కొంతమంది పేర్లు చదివి కొంతమంది పేర్లు చదవకపోతే బాగుండదు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఒక ఆలోచనని అందరూ ముందు నేనున్నానని చెప్తున్నారు, కానీ ఎవరికి వాళ్ళే ప్లాన్ చేశారు, వాళ్లే వచ్చి నా దగ్గర అప్రూవల్ తీసుకొని చేయటం మొదలుపెట్టారు. శిరీష తూనుగుంట్ల, మిగతా టీం సునీల్ పాంత్ర, లక్ష్మీ దేవినేని గారు, అలాగే మా ఇతర తానా కార్యవర్గం అంతా, అలాగే దాన్ని సహకరించిన ప్రతి వాళ్ళు. ముఖ్యంగా నేను మొదట్లో చెప్తాను మర్చిపోయాను, మా దీర్ఘాస్ విజయ్ భాస్కర్ గారు అందరికీ మెంటార్గా ఉండి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు నడిపించారు ఆయన. అలాగే దీన్ని ప్రసార మాధ్యమాల్లో మాకు భాగస్వామిగా ఉన్న TV9 వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఇదంతా మనం చూడటానికి మనకి టెక్నికల్ సపోర్ట్ చేసిన ప్రశాంత్ గారికి, ప్రశాంత్ గారికి, ప్రవీణ్ గారు, కిరణ్ గారు, ప్రత్యక్ష గారు, కిరణ్ గారు, ప్రత్యక్ష గారు, నేను మర్చిపోయిన పేర్లన్నీ నువ్వు పూర్తి చేయాలి. అలాగే ఇక మా టీం నుంచి సురేష్ మెట్టపల్లి గారు అని ఇందాక మన శిరీష చెప్పినట్టు శిరీషకి కొంతమంది ఇక్కడ టీమ్, ఆ పేర్లు నువ్వే చెప్పు శిరీష, చక్కగా దగ్గరుండి పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని అహోరాత్రులు కష్టపడి చేశారు. అలాగే ఆ టీం అంతటిని అన్ని దేశాల నుంచి ఎంతోమంది వాలంటీర్స్ కూడా దీంట్లో ఉన్నారు. 40 దేశాలకు సంబంధించిన ఈ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కూడా చక్కగా తన సొంత కార్యక్రమం లాగా ప్రతి కార్యక్రమంలో ముందుండి చేశారు. ఇవన్నీ కూడా మనకి స్పాన్సర్లు లేకపోతే జరగదు. గోల్డ్ స్పాన్సర్గా శుభోదయం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, బ్రాంజ్ స్పాన్సర్గా నాజ్ జ్యువెల్స్, ఎలెక్సియర్ ఇమిగ్రేషన్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్,
అండ్ ప్రైమ్ కన్స్ట్రక్షన్స్, బ్యూటీ పెజెంట్ అండ్ ఫ్యాషన్ షో స్పాన్సర్స్, పిక్ మై క్లోత్, ఆకృతి కలెక్షన్స్, సిగ్నేచర్ కలెక్షన్స్, మంజులా జ్యువెలర్స్, వైరా డిజైనర్స్, నక్షత్ర డిజైన్ స్టూడియో, ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్స్ TV9 వారికి, దాంట్లో టీము శీతల్ గారికి, శారద గారికి అండ్ ఉజ్వల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఇంకా మా వంశీ వాసిరెడ్డి కూడా కష్టపడి పనిచేశారు, వారికి మిగతా ప్రతి ఒక్కరికి మా తానా పూర్వాధ్యక్షులు, కరెంట్ టీము, ఫౌండేషన్ టీము, ఎగ్జిక్యూటివ్ కమిటీ టీము అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని మనం పోర్టల్ ద్వారా కొనసాగించాలని కోరుకుంటూ మళ్ళీ మనం కలుస్తూ ఉన్నాం ఈ 3 రోజులు. ఆ తర్వాత వ్యాలిడిక్టరీ August 2nd కూడా మనం కలిసి మళ్ళీ చేసుకోవాలి. అందరికీ మీరు రాత్రిని పగలని ఎన్ని అసలు ఎంత టైం తేడా ఉన్నా మీరు అందరూ ఇంతసేపు ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి మీ అందరికీ ధన్యవాదాలండి. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి పాపం వాళ్ళు కష్టపడి 2 రోజులకు ప్రతి నిమిషం దాన్ని ఇచ్చేశారు. ఆ టీం అంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ జయ గారు. థ్యాంక్ యూ అండి. జయ గారు సపోర్ట్ తానా నుంచి లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు తీసుకెళ్లే వాళ్ళం కాదండి. ఆయన ప్రతిరోజు కాల్ చేసి ఏం టాస్క్లు ఉన్నాయి, ఏంటి, ఇంకా అన్ని కంప్లీట్ అవుతున్నాయా లేవా ప్రతిరోజు మమ్మల్ని అడుగుతూ ప్రోత్సహిస్తూ అందరి గెస్ట్లను కూడా ఆయనే దగ్గర ఉండి పిలవడము, చాలా టైం స్పెండ్ చేశారండి దీంట్లో. చాలా చాలా ధన్యవాదాలు జయ గారు. అండ్ తానా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి లావు గారు, తానా బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ గారు, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవర్పు గారు, తానా ఎక్స్ ప్రెసిడెంట్ వేమన సతీష్ గారు, తానా సెక్రటరీ రవి పొట్లూరి గారు, తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ లక్ష్మీ దేవినేని గారు, తానా కార్యవర్గం చాలా మంది ఉన్నారండి, ఇంకా చాలా మంది సపోర్ట్ చేశారు, తానా రీజనల్ కోఆర్డినేటర్స్ ఎస్పెషల్లీ న్యూయార్క్ టీమ్, తానా ఆర్సి సుమంత్ రామశెట్టి గారు అండ్ వర్జీనియా చాప్టర్ అనిల్ ఉప్పలపాటి గారు, మళ్ళీ వేమన గారు కల్చరల్ కోఆర్డినేటర్, సతీష్ చుండ్రు గారు, ఇలా చాలా మంది హెల్ప్ చేశారండి దీంట్లో. ఇంకా తానా కార్యవర్గంలో ఇంకా మెయిన్ గా చేసిన వాళ్ళు పద్మజ బెవరా గారు, మాధురి ఏలూరి గారు, దీపికా సమేట గారు, కిరణ్ పర్వతాల గారు, శైలజ చెల్లపల్లి గారు, హరి శంకర్ రాజ్పుత్ర గారు, నిఖిల వెంకటేష్ ఫ్రమ్ ఇండియా యూత్ కోఆర్డినేటర్స్, వంశీ వాసిరెడ్డి చాలా పబ్లిసిటీ కమిటీలో ఇంకా అందరు గెస్ట్లను లైనప్ చేయడంలో, డ్రాఫ్ట్స్ ఎన్ని బ్యానర్స్ చేపించినామో మాకు అసలు లెక్కలేదండి. ఇన్ని 100 అసోసియేషన్స్కి 100 యూనో ఏంటి ఫ్లయర్స్ చేపించడంలో చాలా సుధాకర్ గారితో పాటు చాలా చక్కగా వ్యవహరించారు. థ్యాంక్స్ టు వంశీ అండ్ థ్యాంక్స్ టు సురేష్ మిట్టపల్లి గారు ఫర్ మీడియా కోఆర్డినేషన్ అండ్ ఆల్ ద సపోర్ట్ వాట్ యు డిడ్. అండ్ ఇంకా థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ అండి, ఇంకెవరినైనా మర్చిపోతే నన్ను క్షమించాలి. థ్యాంక్స్ టు డాక్టర్ విజయభాస్కర్ గారు, ఎస్పెషల్లీ ఈజ్ ద మెంటర్ ఫర్ మీ, ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్, నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా తెలుగు ఇంత మంచిగా అవ్వడానికి కారణం విజయభాస్కర్ గారితో రోజు మాట్లాడమే. ఇప్పుడు చాలా కొద్దిగా నేర్చుకున్నాను నేను. అండ్ శ్రీనివాస్ సారెడ్డి గారు ఫ్రమ్ జై హో భారతీయం, ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారండి. అండ్ భార్గవ్ ఫ్రమ్ జిజ్ఞాస అండ్ 100 అసోసియేషన్ల ప్రెసిడెంట్లో ఆస్ట్రేలియా, లండన్, కువైట్ ఇట్లా అన్ని కంట్రీస్ నుంచి చాలా మంది చాలా పని చేశారండి. ఇది టీమ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ వన్స్ అగైన్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ వాలిడిక్టరీ ఫంక్షన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రీజనల్ కోఆర్డినేటర్స్ చాలా కష్టపడి పనిచేశారండి. అన్ని రీజన్లు మన పెద్ద 18 మంది రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి చేశారు, వాళ్ళందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ప్లస్ కమిటీ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, క్లోజ్ చేద్దామండి. ప్రశాంత్ గారు, జయ గారు టీవీ ఏషియా కూడా ఒకసారి. ఓ సారీ, టీవీ ఏషియా శ్రీని గణగోణి గారు, కిరణ్ గారు ఎక్సలెంట్ జాబ్ చేశారండి వాళ్ళు. అసలు